వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ కవరి సంబసిరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. సో మీరు బేసిక్గా మిమ్మల్ని రాజకీయవేత్తనాలా వ్యాపారవేత్తనాలా? నేను చిన్నప్పటి నుంచి కూడా నా ఆలోచనలన్నీ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలే. అయితే మీరు రెండో ప్రశ్న కూడా వేశారు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా వరంగల్లో జాయిన్ అయినప్పుడు నా మనసులో అభిప్రాయం నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్కి అమెరికా వెళ్ళి చదువుకురావాలని. ఓకే. అయితే మాకు ఒక పీజీ శాస్త్రి గారని ఒక ప్రొఫెసరు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ డాక్టరేట్ జర్మనీలో చేసి వచ్చాడు అప్పుడే. ఆయన లెక్చరర్. ఆయన జీతం మామూలు వాళ్ళకన్నా 30 రూపాయలు ఎక్కువ ఇచ్చారు అప్పట్లో. అంటే అమెరికాలో నేను వెళ్ళి ఎంఎస్ చదివి వస్తే నాకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే 30 రూపాయలు ఎక్స్ట్రా. సే 30 రూపాయలు ఎక్స్ట్రా మూలన నేను పెద్ద జీవితంలో సాధించదలుచుకున్న విషయాలు సాధించలేదనే నిర్ణయానికి వచ్చేసాను. రెండు, రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అంటే డబ్బు కావాలి. రాజకీయాల్లోకి వెళ్ళి అవినీతికరమైన పద్ధతుల్లో డబ్బు సంపాదించాలనే ఆలోచన నాకు ఆనాడు కూడా లేదు. ఇవాళ కదా ఆనాడు లేదు. మరి ఏం చేయాలి అంటే ఏమిటి, వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తే కాస్త క్లీన్గా ఉండడానికి ఆస్కారం ఉంటుందనే ఆలోచన నాకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగానే కలిగి. సో రాజకీయం అనేది ముందుకు మీకు అప్పుడే అంటుకుంది. నేను ప్రెసిడెంట్ని. ఓకే. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. ఓకే ఓకే. అంటే ఎలాంటి ప్రెసిడెంటు, మీరు ఆ కాలేజీలో ఎవరైనా ఒక చిన్న ఒక మెస్ సెక్రటరీ అవ్వాలంటే నా దగ్గరికి వచ్చి బ్రదర్ నేను ఇట్లా అనుకుంటున్నాను, మరి మీరు ఎస్ అంటే నేను నిలబడతాను. అంత పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో వ్యాపారంలోకి వెళ్ళిన మాట వాస్తవం. అందువలన మీరు చెప్పే విషయంలో అడిగిన ప్రశ్నలో రీజన్ ఉంది. ఆ రకంగా వ్యాపారం, కానీ వ్యాపారం మీద నాకు మాత్రం ఏనాడు రాజకీయాన్ని వ్యాపారం చేయలేదంటారు. రాజకీయాన్ని వ్యాపారం చేయడమే కాదు, వ్యాపారాన్ని డబ్బు వ్యాపారానికి కూడా రాజకీయం వాడలేదని. వ్యాపారానికి అసలు రాజకీయం వాడనే లేదు. వ్యాపారం చేసింది రాజకీయాల్లో నీతిపరంగా ఉందామని అంతే. నాకు నా జీవితంలో జయం కూడా ప్రజా జీవితంలో కీలకమైన నిర్ణయాలు చేసే పరిస్థితుల్లోకి రావాలని. ఆ కీలకమైన నిర్ణయాలు డబ్బు సంపాదించుకోవడానికి కాదు, పేదవాళ్ళ జీవితాలని మార్పు తీసుకురావడానికి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మళ్ళీ ఇంకో సమాధానం ఏంటంటే, ప్రభుత్వంలో ఏదో ఒక పదవి పొందాలని నాకు ఏనాడు లేదు. ఏదో ఒక పదవి పొంది ప్రజలందరి దృష్టిలో వీడు మంత్రి అనిపించుకున్నాం, ప్రజలందరి దృష్టిలో వీడు పెద్ద ఏదో ప్రెసిడెంట్ అనిపించుకున్నాం, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండే ఆలోచన నాకు లేదు. అసలు అలాంటి పదవులు నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మీరు మీ ఆలోచన ఒక రకంగా చెప్పారు, కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి ఏంటంటే విపరీతమైన ధనబలం ఉన్న వాళ్ళే వస్తున్నారు. అంటే వాళ్ళు మీలాంటి ఆలోచనతో వస్తున్నారని మీరు భావిస్తారా, లేకపోతే వాళ్ళు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు సంపాదించే ఆలోచనతో వస్తున్నారు? నేను చూసిన రాజకీయ నాయకుల్లో 190 మంది వాళ్ళ దగ్గర 10,000 కోట్లు ఉన్నా కూడా ఇంకా డబ్బు సంపాదించాలని కోరిక కనపడింది. 10,000 కోట్లు ఉన్నా అదే పరోక్షంగా చెప్పేశారు ఇంకా సంపాదించడానికి వస్తుంది. ఇంకా ఎందుకు సంపాదిస్తారో నాకు అర్థం కాదు. వీళ్ళు ఇప్పుడు ఒకటి, నేను యాక్చువల్ పార్లమెంట్లో మాట్లాడాను ఈ విషయం, ఈ మధ్య కూడా మాట్లాడాను. ఏమిటంటే రాధాకృష్ణ గారి కన్నా నేను ఎక్కువ సంపాదించాలని ఒక ఆలోచన. ఎందుకు, రాధాకృష్ణ గారి కన్నా నేను ఎక్కువ సమర్థుణ్ణి, రాధాకృష్ణ గారి కన్నా నేను ఎక్కువ తెలుగలవాడిని, నేను ఎక్కువ సాధించానని ఒక గర్వం ఫీల్ అవ్వడానికి, ఒక అహంకారం, లేకపోతే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ సంపాదించడం తప్ప. ఇవాడు ముఖేష్ అంబానీ 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఉంది అని అంటే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే అతనికి. కాబట్టి నేను పార్లమెంట్లో చెప్పింది ఏమిటంటే, ఈ ఈగో వాళ్ళని పొందనివ్వండి. రెండు భోజనాలు చేయగలడు ఆ ఈగో అంతే. లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు అంతే. కాబట్టి నేను అన్నది ఏమిటంటే, పార్లమెంట్లో ఒక స్థితి దాటిన తర్వాత హీ మస్ట్ వాళ్ళు దే మస్ట్ యాక్ట్ యాజ్ ఎ ట్రస్టీస్ ఆఫ్ ది ప్రాపర్టీ. అంటే దే కెనాట్ బి ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఇఫ్ దే మిస్యూజ్ ది ప్రాపర్టీ, ఇట్ మస్ట్ ఇమీడియట్లీ బి టేకెన్ ఓవర్ బై ది గవర్నమెంట్. దిస్ ఈస్ మై బిలీఫ్, దిస్ ఇస్ మై అప్రోచ్. మీరు దానికి ఏమైనా కృషి చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? పార్లమెంట్లో ఇండియన్ కంపెనీస్కి, అంటే కంపెనీ ఓనర్లకి, మన వ్యాపారవేత్తలకి, వెస్టర్న్ పాశ్చాత్య దేశాల్లో ఉన్న వ్యాపారవేత్తలకి బేసిక్ తేడా ఇదే. ఇదే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంపాదించిన దాన్ని దేశానికి మళ్ళీ వెనక్కి ఇస్తున్నారు, చారిటీ ఇస్తున్నారు. చారిటీ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ వెస్ట్ వాళ్ళు పోషించేదే వాళ్ళు వ్యాపారవేత్త. కరెక్ట్. మన దగ్గర ఒక విలాసవంతమైన భవనాలు లేదా ఒక 2-3 విమానాలు కొనుక్కోవటం, ఈ కల్చర్ కూడా కొత్తగా వచ్చింది. రాధాకృష్ణ గారు, మీ జర్నలిస్టులు మీ కరెస్పాండెంట్స్ ఇప్పుడు విన్నారో లేదో, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్లో నేను వెళ్ళిన చోట ఎప్పుడైనా కూడా చెప్పేది ఏమిటంటే, ఏదో గడ్డి తిని అవినీతికరమైన పద్ధతుల్లో
వందల కోట్ల రూపాయలు సంపాదించి నా కన్నబిడ్డలకి నేను తీసుకెళ్ళి ఇవ్వాలని ప్రయత్నిస్తే వాళ్ళు నన్ను గౌరవంగా చూస్తారని నమ్మకం లేదు. కానీ పేదవాళ్ళు వాళ్ళకి నేను 100 రూపాయలు సహాయం చేస్తే వాళ్ళ జీవితం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు గడ్డి తినాలి, ఎందుకు అవినీతికరమైన పద్ధతులు అవలంబించాలి, ఎందుకు ఈ కోట్లు? ఇది కనుక కాస్త అర్థం చేసుకుంటే ఎవడు కూడా తప్పు చేయమని చెప్పి ఇవాళ కదా పాతికేళ్ళని చెప్తున్నాను. కాబట్టి దాన్ని బట్టి డబ్బు పట్ల నా ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో మీ అంటే మీ అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఇంట్లో ఎవరైనా విద్యావంతం? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా పెద్ద స్టోరీ అది. మా కుటుంబంలో చదువుకున్నవాడు లేడు, మా కుటుంబంలో ఉద్యోగం చేసిన వాడు లేడు, మా కుటుంబంలో రాజకీయ నాయకుడు ఎవడు లేడు, మా కుటుంబంలో ఏ అసలు మామూలు సమాజం గుర్తించడానికి కావాల్సిన లక్షణాలు ఏమి లేవు. ఓకే, సమాజం గుర్తించడానికి మా నాన్న వేలుముద్ర. మా నాన్న చిన్నప్పుడు మా అబ్బాయి కేవలరావు అంతటి వాడు అవ్వాలనుకునేవాడు. ఓకే, అంటే కేఎల్ రావు అనలేని పరిస్థితుల్లో కేవలరావు అనేవాడు. కేవలరావు అనేవాడు అంటే ఎందుకు కేవలరావు అవ్వాలి అని ఆయన తర్వాత నేను పెద్దవాడిని అయిన తర్వాత ఆలోచిస్తే ఏం తెలిసిందంటే, మా ఊళ్ళో మా ఊరు దోసపాడు గ్రామం, గుడివాడ పక్కన దోసపాడు గ్రామంలో మా నాన్న తెలిసిన రైతు వాళ్ళ అల్లుడు ఓవర్సీర్గా చేస్తున్నాడు కాలువల మీద. మా నాన్న ఓవర్సీర్ని ఓవర్సీర్గా పిలిచే పరిస్థితి లేదు, ఓర్సీలు అనేవాడు. ఓర్సీలు అంటే ఫలానా తాతయ్య గారి అల్లుడు ఓర్సీలుగా చేస్తున్నాడు అని తెలుసు. అంటే పెద్ద ఉద్యోగం, ఇరిగేషన్ ఉద్యోగం అని. అలాంటి అల్లుడు ఉన్న తాతయ్య గారు సంవత్సరానికి 1 ఎకరం కొంటున్నాడు దోసపళ్ళు. ఓకే, ఎట్లా కొంటున్నాడు మా నాన్నకు తెలియదు, కానీ కొంటున్నాడు. కాబట్టి మా నాన్న మా అబ్బాయి కూడా అలాగే ఓర్సీలు అవ్వాలని, అలాగే కేవలరావులాగా తయారవ్వాలని. అంటే పాపులారిటీ విషయం కేఎల్రావు, కేఎల్రావు కానీ పొలాలు కొనే విషయం వచ్చినప్పుడు ఓర్సీలు. కాబట్టి మా అబ్బాయి ఓర్సీలు ఇవ్వాలి. మా నాన్న నేను ఎప్పుడన్నా ఇంజనీరింగ్ చదువుతానంటే ఒప్పుకునేవాడు కాదు, నువ్వు ఓర్సీలే. అలాంటి బ్యాక్గ్రౌండ్ అంటే గ్రామంలో అది. ఒకవేళ మా కుటుంబ చరిత్ర మొదలైతే నాతోనే మొదలైంది. ఓకే, నాతోనే మొదలైంది. దాని తర్వాత మా నాన్నకు ఉండేది 5 ఎకరాలన్నర పొలం ఉండేది. ఈ 5 ఎకరాలన్నర పొలం మొత్తం ఆ రోజుల్లో మా నాన్న ఎకరానికి 20 బస్తాలు కనుక పండితే అరే బాబు 2 పుట్టైనరా మంచి అనే. అంటే 2 పుట్ అయ్యే కాదు, ఎప్పుడు 12 బస్తాలు, 13 బస్తాలు, 14 బస్తాలు అవుతూ ఉండేవి. సో ఆ పరిస్థితుల్లో హ్యాండ్ టు మౌత్ మన 5 ఎకరాలు రైతు మనకు తెలుసు కదా గ్రామాల్లో. కాబట్టి పెద్ద అసలు ఏదో హ్యాండ్ టు మౌత్గా రావడం తప్పితే సన్నకారు రైతులు, సన్నకారు రైతు. అదే ఐ లాస్ట్ మై మదర్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 2.5. అండ్ విశేషం ఏంటంటే ఐ నెవర్ సీన్ హర్ అండ్ ఆ ఫోటో లేదు. ఆ రోజుల్లో ఫోటోలు కూడా లేవు. ఫోటో లేవు, ఫోటో లేకపోవడం వల్ల మా అమ్మాయి ఎట్లా ఉంటుందో తెలియదు. సో 2 ఏళ్ళు అంటే ఊహ రాలే. సో దిస్ ఈస్ ది వే హౌ మై సిస్టర్స్ హావ్ బ్రాట్ అప్ మీ. వాళ్ళు చదువు చెప్పించడంలో కూడా వాళ్ళే పాత్ర ఎక్కువ వహించారు. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్ చేరిన తర్వాత మా నాన్నకి ఇష్టానికి భిన్నంగా ఇంజనీరింగ్ కాలేజ్ చేరాను నేను. ఓర్సీలు కాకుండా, ఓర్సీలు కాకుండా. సో మా అక్క వాళ్ళ జీతం కట్టి చేర్పించారు. అయితే నేను మెరిట్ స్టూడెంట్గా మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది నాకు. అందువల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగింది అది. ఆ రోజుల్లో అట్లా ఆలోచనలు మారి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. సో వ్యాపారం రావడం నేను అసలు ఉద్యోగానికి అప్లై చేయలేదు జీవితంలో. ఇంజనీరింగ్ పాస్ అవగానే శ్రీశైలం, నాగార్జున సాగరు ఇవన్నీ కూడా తిరిగి అక్కడ ఎలా జరుగుతుందో చూసి కంపెనీ రిజిస్టర్ చేసి 9th March 1966 పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్టర్ చేసి మొదలుపెట్టాను. ఇది మా బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అంటే మామూలుగా ఉంటే అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చేస్తే అది ఎవరికి కూడా గుర్తుకు రాదు. ఇప్పుడు మీరు మిమ్మల్ని చూసినప్పుడు ఏమవుతుందంటే అదేదో ఒక నా గత చరిత్ర నేను ఈనాటికి మర్చిపోలేదు. కావు అక్షర మొక్కలేని, పుట్టకొస్తే అక్షర మొక్కలేని కావూరు రాఘవయ్య గారు కుమారుడిగా 5 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినంటేనే చాలా గొప్ప విషయం నా భావం. కాబట్టి నాకేం అసంతృప్తి ఏం లేదు. కానీ అది ఇంత నిజాయితీగా ఇంత ఎఫిషియెంట్గా నేను రాజకీయాల్లోకి వస్తే దానికి తగిన రికగ్నిషన్ లేదే అనే భావం మాత్రం మనసులో ఉంది. సో గుర్తింపు రావట్లేదు ఉంది. అయితే అందులో కూడా ఎవరు నేను నిందించడానికి వీల్లేదు. అంటే దానికి కావాల్సిన లక్షణాలలో కొన్ని లోపించినాయి నా అభిప్రాయం నాలో. సో ఆ రకంగా పైకి రావడం పరిశీలన చేసుకున్నాను నేను. అసలు ఎవ్రీ డే నేను నిద్రపోయే ముందు నేను నన్ను నేను విమర్శించుకుంటాను.
ఇప్పుడు మీ దగ్గర బుకాయించవచ్చు, రాధాకృష్ణ గారు మీరు చెప్పింది చెప్పండి, నేను చెప్పింది కరెక్ట్, మీ ముందు బుకాయించవచ్చు, ఆర్గ్యుమెంట్ లో మీ మీద విజయం సాధించవచ్చు. కానీ ఇంటికి వెళ్ళి రాధాకృష్ణ గారి మీద బుకాయించాను విజయం సాధించాను కానీ ఇందులో వాస్తవం ఉందా అని ఆలోచిస్తే తప్ప అనిపిస్తే తప్పని మళ్ళీ నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓకే, మీరు యాక్చువల్గా ఆంధ్ర కదా, మరి వరంగల్లో ఆర్ఈసీలు ఎందుకు చదివారు? నాకు అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది, కానీ ఆ రోజుల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే పెద్ద పేరు, అవును బాగా పాపులర్ అప్పుడు, అందుకే వరంగల్. నేను ఫస్ట్ బ్యాచ్, ఓకే, నేషనల్ ఇంటిగ్రేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో నెహ్రూ గారు ఇలాంటి కాలేజీలను పెట్టాలనే ఆలోచనలో ఇది మొదటి కాలేజీగా పెట్టారు. అంటే 250 సీట్లు ఇంటేక్ అయితే 250లో 125 ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి 125 దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి, ఆ 125లో మళ్ళీ తెలంగాణలో సగం, ఆంధ్రలో సగం. సో ఇది ఒక అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడం కారణంగా అక్కడ చేరడం జరిగింది. ఓకే, దాని మీద పాపులారిటీ కోసం అని చెప్పి. మంచి కాలేజ్ అది, ఇవాళ కూడా మంచి కాలేజ్. పైగా ఈవెన్ మావోయిస్టు నాయకులు, అగ్రనాయకులు మామూలుగా కొండపల్లి సీతారామయ్య గారు పెద్ద నాయకుడు అప్పుడు, అక్కడ వరంగల్లో, నోబుల్ పక్కన నోబుల్ స్కూల్ ఉండేది, అందులో టీచర్ సత్యమూర్తి, సత్యమూర్తి అక్కడే. మాకు ఈ విషయం మీరు నక్సలిజం లేకపోతే చెప్పారు కాబట్టి చెప్తున్నా, నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రీ ఫైనల్లో ఆ ప్రాంతాల్లో ఉండగా మా వాళ్ళు కొంతమంది ఆయన దగ్గర తీసుకెళ్తూ ఉండేవారు, సత్యమూర్తి దగ్గరికి, వాళ్ళ దగ్గరికి సాయంత్రం మాకు ఆయన ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాడు, అంటే హౌ కమ్యూనిజం ఈజ్ టు బి ఎంకరేజ్డ్ అని. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ క్యారీడ్ అవే బై దాట్, అందులో కొంత సబ్స్టెన్స్ కనపడింది. సో అట్లా కొద్దిగా మోజులో ఉన్న ఒకరోజు ఎప్పుడో పక్కన రాత్రి 10:00 to 11:00 మా కుర్రాళ్ళు చదువుకుంటూ పక్కన కాక హోటల్స్ ఉండే కాంపౌండ్ పక్కన, ఆ టీ తాగడానికి కొద్ది బ్రెడ్ టీ ఆమ్లెట్ అక్కడికి వెళ్తే అట్లా ఆలోచిస్తూ ఉంటే ఆర్థికమైన అసమానతలు రూపం అవ్వాలి, అసలు వ్యక్తికి వ్యక్తికి మధ్య అసలు తేడా ఉండడానికి వీల్లేదు, ఎవ్రీబడి మస్ట్ బి ఈక్వల్, ఇట్లా ఉపదేశాలు జరుగుతుండే. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే ఆర్థికంగా తారతమ్యాలు తగ్గించాల్సిన మాట అవసరమే, అసలు తారతమ్యాలు లేకుండా చేయడానికి వీలుందా ఈ సమాజంలో అని ఒక ఆలోచన వచ్చింది. అంటే అప్పుడు అనుకున్నాను ఒక అందమైన అమ్మాయిని ఇద్దరు కుర్రాలు చేసుకోదలుచుకున్నారు, ఇద్దరు కుర్రాలు చేసుకోదలుచుకుంటే ఆ అమ్మాయి ఎవరిని చూజ్ చేయాలి, అంతే కదా, అంటే ఏదో ఒక మెరిట్, ఏదో మెరిట్ ఉండాలి. వీడు క్రికెట్ లో బ్రహ్మాండమైన ప్లేయర్, వీడు క్రికెట్ లో బ్రహ్మాండమైన ప్లేయర్, వీడు క్లాసులో లేకపోతే 100 తీసుకొస్తున్నాడు, అంటే ఈ డిఫరెన్సెస్ మనవుల్లో సహజమని అనిపించింది. కాబట్టి ఈ వ్యత్యాసాలని సాధ్యమైనంత మేర తగ్గించాలనేదానికి వీలవుతుంది తప్ప అసలు అవ్వడం అనేది ఆ సమాజంలో చైతన్యం ఉండదు అని అనిపించింది. అంతే, అందుకని ఆ దారిలోకి వెళ్ళాం, మారిపోయాం, లేకపోతే అటు వెళ్ళిపోయాడు ఈ ఆలోచన వచ్చిండకపోతే. శుభ్రంగా శుభ్రంగా వెరీ ఇంటిమేట్ టు మీ సత్యమూర్తి, బాగా క్లోజ్. సో మీరు నాయకుడిగా ఉన్నప్పుడు ఏంటంటే కాలేజీకి నాయకుడిగా ఉన్నారు కదా, ఉన్నప్పుడు అంటే కాలేజీ లైఫ్ అవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి సరదాలు అన్నీ ఏమైనా ఉన్నాయా, లైవ్ లవ్లు వీటిలో? అదే ఈ జస్ట్ ప్రజెంట్ వైఫ్ అదొక స్టోరీ, అది అది నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు, మా పక్కనే ఫాతిమా గర్ల్స్ హై స్కూల్, ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ అంటే వాళ్ళ సంవత్సరం ఒక ఫిటే ఫంక్షన్, కల్చరల్ ఫంక్షన్ అది పెట్టేవాళ్ళు, మేడం కుర్రాళ్ళందరం వెళ్ళాం, మేము వెళ్తే అందరం కూర్చొని పిచ్చాపట్టి ఇది తెలుసు కదా కుర్రాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, దాన్ని మీరు వివరం చూసలేదు. ఆ పరిస్థితుల్లో ఎవడో అన్నాడు నా కొలీగ్, అది పలానా అందమైన అమ్మాయి, షీఈస్ కాలేజ్ బ్యూటీ అప్పుడు, ఓకే ఆ స్కూల్ బ్యూటీ, ఓకే సో నువ్వు వెళ్ళి మాడతావు ఆయన మీద అన్నాడు, అదంత పని ఐఎమ్ కాన్ఫిడెంట్ టు డూ ఇట్ అండ్ ఆ ఏడు సార్ ఊరిని కబుర్లు చెప్తావు తప్ప నువ్వు ఎక్కడ మాడగలవు, వెళ్ళి మాడాను. ఏం మాడాను, పేరేంటి, ఎవరు అమ్మాయి అని చెప్పింది, పేరేంటి అమ్మాయి, అంతే, నథింగ్ బియాండ్ దట్. సో దట్ మీన్స్ ఐఎమ్ విన్నర్ కొలీగ్స్ మధ్య. సో దెన్ అది ఫస్ట్ టైం, దెన్ సెకండ్ టైము ఒకసారి మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళి, అది చాలా మిషనరీ స్కూల్, అది మాట్లాడిన ఎవరు డిసిప్లిన్, సపోజ్ ఎవరైనా వెళ్ళి కలవాలనుకున్న స్టూడెంట్ని, దెన్ ఆ మదరో సిస్టరో ఆ మిషనరీ హెడ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయిని పిలుస్తారు, వీళ్ళ ముందు మాడాలి మీరు, రెండు సార్లు మాడాను, టూ టైం, థర్డ్ టైం వెళ్ళా, థర్డ్ టైం వెళ్తే కూర్చోబెట్టింది మదరో, కూర్చోబెడితే ఒక 10 డాక్టర్ ధర్మారావు, డాక్టర్ ధర్మారావు సూపరింటెండెంట్ అది ఎంజీఎం హాస్పిటల్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్, వెరీ రెప్యూటెడ్ పర్సన్, నిజంగా రెప్యూటెడ్ పర్సన్, తెలంగాణలో ఉద్యోగం చేశాడు కౌత్రం బొబ్బ ధర్మారావు, ఓకే చాలా కాంపిటెంట్ వాళ్ళు, హైలీ రెప్యూటెడ్ ఇన్ ది సొసైటీ, ఆయన ఆయన వైఫ్ వచ్చారు. సో ఆయనకి ఈ అమ్మాయికి రిలేషన్షిప్ నాకేం తెలియదు, దాన్ని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన, ఏం బాబు నీకు అమ్మాయి ఎప్పటి నుంచి తెలుసు అంటే, ఇది 2 గెలిచాను 3 అండి,
బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను ఫ్యాక్ట్. నీకు తెలుసు కదా మన సమాజంలో ఒక అమ్మాయితో నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదని, నువ్వు మాట్లాడితే ఎట్లా అన్నాడు. అంటే నేనేం చేశాను, ఓన్లీ ఒక రెండు మాటలు అందరి ముందు మాట్లాడాను, ఇదే వెళ్ళి గుర్తుప్పుడుగా వెళ్ళలేదు అని అంటే అది కూడా మన సమాజం ఒప్పుకోదు కదా. ఒకవేళ అంటే ఈ విషయం 10 మందికి తెలిస్తే అది వాళ్ళకి అవమానం కదా, కాబట్టి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అన్నాడు. అంటే ఆల్రెడీ మీకు అభ్యంతరం లేకపోతే మీకు అభ్యంతరం అయితే చేయలేను, కానీ ఓ మాట చెప్తావా అన్నాడు. ఏంటన్నాడు, ఈ అమ్మాయి నువ్వు చేసుకోవడానికి సిద్ధమేనా అన్నాడు. నేను ఈ ఆలోచన ఇంతవరకు చేయలేదు, మీరు ఇప్పుడు చెప్పారు కదా, నేను ఆలోచించి చెప్తాను, మా తల్లిదండ్రులతో ఆలోచించి చెప్తాను, కానీ నేను సుముఖంగా ఆలోచించి చెప్తాను అన్నాడు. సో లోపల ఎక్కడ ఉందో మీకు లేదు, నిజంగా లేదు అని అంటే అప్పుడు ఆయన అంటే ఈజ్ వెల్ ప్లేస్డ్ సిటిజన్ కదా, నేను చాలా కుర్రవాడిని, చాలా లోయర్ స్టేటస్ నుంచి వచ్చినవాడిని. సో ఆయన ఇమ్మీడియట్గా అన్నాడు, నో నో నువ్వు ఇప్పుడు యూ టెల్ మీ రైట్ నౌ, ఆర్ యూ రెడీ టు మ్యారీ హర్ ఆర్ నాట్, అంతే గన్ పాయింట్లో చెప్పి. గన్ పాయింట్లో అంటే దెన్ ఐ సెడ్ ఇఫ్ యూ ఇన్సిస్ట్, మీరు కనుక అంత పట్టుబడితే ఐ హావ్ టు సే నో అన్నాను. ఐ హావ్ సే నో, ఈ వాస్ వెరీ అన్హ్యాపీ, అప్సెట్, వెరీ అన్హ్యాపీ. ది వెరీ మూమెంట్ దే సెడ్ ఆల్రెడీ యూ కెన్ గో అన్నారు నన్ను, షీ వాస్ టేకెన్ అవే అవుట్ ఆఫ్ ది హాస్పిటల్, లాక్ స్టాక్ అండ్ బ్యారెల్ అవునా, తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టారు, ఇంకా హాస్టల్లో పోలేదు. దాని తర్వాత ఇక మనకు టచ్ లేదు. కొద్ది రోజులు కొద్ది నెల మూడు నెలలు పోయిన తర్వాత మాగంటి అంకిరెడ్డి గారు, ది దెన్ సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన వరంగల్ కాలేజీకి వచ్చాడు. కాలేజీకి వస్తే ఆయన నాకు తెలియదు. సో ఆయన ఏదో పరిచయం చేసుకుని అది ఇదని చెప్పి, బాబు ఏంటి ఇట్లా జరిగిందట కదా, మరి పెళ్లి చేసుకుంటావా అంటే నేను చెప్పానండి ఆ రోజు ఆయనకి, నేను మాట్లాడి చెప్తానని. కానీ ఆయనేమో ఇట్లా అన్నాడు అంటే, ఈజ్ అ డిప్లొమాట్, ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, పొలిటీషియన్ కదా, పొలిటీషియన్ కదా. సో ఈ కజోల్డ్ మీ డిడ్ సంథింగ్ అండ్ ఆల్ దట్, లేదు లేదు నేను మాట్లాడతాను, అది చెల్లిలే, ఓన్ సిస్టర్, ఓకే ఓన్ సిస్టర్. సో ఈజ్ అట్ నువ్వు ఎస్ అంటే నేను మాట్లాడతాను, అది ఇదే అన్నాడు. నో నో, దానికన్నా ముందు ఇంకో ఉంటుంది, దానికన్నా ముందు ఇన్సిడెంట్ అంటే ఈ జరిగిపోయింది కదా, అమ్మాయిని తీసుకుపోయాడు ఆయన ఇంటికి ధర్మారావు గారు. ధర్మారావు తీసుకుపోయి మా కాలేజీ ప్రిన్సిపాల్ అట్లూరి పాలయ్య గారిని ఉండేవాడు, ఆయన పాపులర్ ప్రిన్సిపాల్. ఆయన ఒకరోజు నాకు పిలిచి, కేశరావు ఇట్లా అయిందట కదా అంటే, రెండుసార్లు మాట్లాడేందుకు ఇంత గోల గోల అయిపోయిందా అంతే, అంటే ఆల్ లైక్ దాట్. సో అప్పుడు ఆయన అన్నాడు, డాక్టర్ ధర్మారావు నీకు తెలిసే ఉంటాడు కదా, చాలా పెద్దవాడు, నువ్వు ఆయన ఇట్లా జరిగిందని చెప్పాడు, మీ వాడు ఇట్లా చేశాడని చెప్పాడు, ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడదాం వస్తావా అన్నాడు. ఆయన ఇంటికి, ధర్మారావు గారి ఇంటికి, ధర్మారావు ఇంటికి. అంటే నేను అన్నాను, సార్ నేను ఓ పని చేయండి, ఆయన మీ ఇంటికి రమ్మనండి, నేను మీ ఇంటికి వస్తాను, మీరు ఏది కావాలో నేను మాట్లాడదాం అన్నాను. నువ్వు మనం ఆ ఇంటికే రమ్మన్నాడు, అయితే నేను రాను. అది సెకండ్ ఇన్సిడెంట్. దెన్ అప్పుడు ధర్మారావు గారు తమిర్స్ ఫోన్ చేసి, ఈ పిల్ల తండ్రికి పిల్ల తాతకి వీడు చాలా యదవా, చాలా 420 కాబట్టి వీటితో మేము వేగలేము, మీరు ఏదైనా ఉంటే మీరు చేసుకోండి అని వదిలేశాడు కేసు. ఆయన ఇంకో సంభాషణ మర్చిపోయాము, తొలి రోజు ఆయన వచ్చినప్పుడు ధర్మారావు గారు ఆయన అన్నాడు, ఒకవేళ నువ్వు అమ్మాయిని మాట్లాడదలుచుకుంటే షుడ్ యు నాట్ టేక్ ది పర్మిషన్ ఆఫ్ దర్ పేరెంట్స్ అన్నాడు. ఈ అమ్మాయితో మాట్లాడటానికి స్కూల్ పక్కన తమిళ్స్లో ఉన్న వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయితో మాట్లాడుతా లేదా అని చెప్పి పర్మిషన్ చేయమంటారా, ఏమిటిదే అండి పెద్దవాళ్ళు మీరు ఇట్లా అన్నారు అంటే, ఈ రకమైన రిప్లైస్ తో ఆయన అప్సెట్ అయ్యాడు. తర్వాత అంకిరెడ్డి గారు థర్డ్, వాళ్ళేమో బాగా సాంప్రదాయబద్ధంగా ఉన్నవాళ్ళు, సాంప్రదాయం డబ్బు ఉన్నవాళ్ళు, ఆసుపత్రులు తరతరాలుగా. సో దే కుడ్ నాట్ రికన్సైల్ ఇట్. అది దాన్ని ఈయన వచ్చాడు, తర్వాత అంకిరెడ్డి గారు కొద్దిగా ఏదో పే చేసాడు గ్రౌండ్, దట్ వే అల్టిమేట్లీ ఇట్ లెట్ టు ది మ్యారేజ్. సో దెన్ బిలీవ్ మీ, దెన్ మీలాంటి వాళ్ళు నన్ను అడిగారు, బాగానే ఉంది, నా వైఫ్ని అడిగితే ఆ ముఖం చూడాలి మీరు, ఈవీనియంట్ లవ్ చేయడం అని. సో ఆవిడ చాయిస్ లేదు అక్కడ, అంటే వాట్ ఐ వాంటెడ్ ఇంప్రెస్ ఆన్ యూ ఇట్స్ నాట్ ప్రిసైజ్లీ లవ్ బట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ దట్ లెట్ టు మ్యారేజ్, విత్ నో బ్యాక్గ్రౌండ్, నో ప్రీ ప్లాన్, నో నథింగ్, అసలు ఏం లేదు, జస్ట్ ఊరికే ఎవరో ఫ్రెండ్స్ అనుకున్న పందెం అంతే. మా ఇంకొక విశేషం ఏంటి తెలుసా మీకు, ఫస్ట్ డెలివరీ
అయితే మామూలుగా నాచురలీ షీ విల్ బి క్లోజ్ ఐస్ అండ్ ఆల్ దాట్ ఎనీ మదర్ ఎస్ అండ్ దట్ సేరీ సో ఇమీడియట్గా పక్కన ఉన్నవాళ్ళు ఆడవాళ్ళని ఏమని అడుగుతారు వాళ్ళు అమ్మాయి అబ్బాయి అంటే ఇప్పుడంటే మనం సైన్స్ టెక్నాలజీ ముందే తెలిసిపోతుంది ఆరోజు తెలియదుగా అబ్బాయి అమ్మాయో అవును సో నాచురల్గా ఎవరైనా అడిగేది అమ్మాయి అబ్బాయి అని నా వైఫ్ అట్లా అడగలేదు నలుపా తెలుపా అని అంటే దట్ ఆల్సో ఇండికేట్ అది వెదర్ ఇస్ లవ్ మ్యారేజ్ ఆర్ నాట్ అది సింపుల్ అది అది కదా బాగుంది బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది సొసైటీ దే థింక్ ఇట్ ఇస్ లవ్ మ్యారేజ్ ఐ విల్ నాట్ సే నో ఓకే ఎందుకు చెప్పాలి మనం అది ఆమెను అడిగితే మాత్రం ఈ ముఖం ఆవిడకి ఉండవు ఫస్ట్ ఛాయిస్ ఆవిడకి ఇచ్చింటే ఇచ్చింది ఓకే గుడ్ మీరు యాక్చువల్గా బిజినెస్లోను పాలిటిక్స్లో రెండింటిలో కూడా చాలా సీనియర్ మోస్ట్ కానీ రెండిట్లో కూడా మీరు ఎక్కడ ఎంత ఎచీవ్ అయితే కావాలో అంత ఎచీవ్ కాల దానికి ఏమిటి కారణం అనుకుంటున్నారు మీరు మై అబ్జర్వేషన్ ఈజ్ ఇప్పుడు కాంట్రాక్ట్ చేస్తున్నారు ఈ వర్క్ అసలు చేయకుండా కొట్టేయాలని ఆలోచన నాకు ఏనాడు లేదు ఈ వర్క్ ఏదో మ్యానిపులేట్ చేసి దీన్ని రూపాయికి 2 రూపాయలు కొట్టాలా లేకపోతే దాన్ని వాడికి మందు పోయించో లేదా వీడికి ఆ పని చేసో చేయాలనే ఆలోచన నాకు ఇవాళకి లేదు అప్పుడు లేదు సో నెట్ ఎఫెక్ట్ ఏమిటి మీకు సపోజ్ అంటే ఒక 10% 5% మిగిలితే చాలు 10% మిగలటం అంటే కొన్ని వర్షాలు మిగులుతాయి కొన్ని వర్షాలు తగులుతాయి ఈ ఒక దాంట్లో వచ్చి ఒక దాంట్లో పోదంటే మీ గ్రోత్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఎంత ఫాస్ట్గా ఉంటుంది అదే గ్రోత్ నాది అదే ఒకసారి పైకి వెళ్తారు కిందకి వస్తూ వస్తూ ఉంటాం ఇది వ్యాపారం రాజకీయంలో ఎంత బుద్ధిమంతుడైనా నేత అయినా కూడా నువ్వు చేసింది ఇది తప్పు అని నేత చెప్పండి అంటే ఎవరైనా భరించగలరా అది రాజీవ్ గాంధీతో నా నెవ్యూ ఉండేవాడు సోమ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ నాతో అంటూ ఉండేవాడు ఎప్పుడు తరచు మామయ్య కంట్రీలో ఒక్కరికి తలగా ఉంచును ఇంకా నువ్వు ఎవరికి తలగా ఉంచపోయినా పర్లేదని ఎవరికంటే రాజీవ్ గాంధీకి ఆ రోజుల్లో చెప్పి అంటే రాజీవ్ గాంధీతో కూడా తలకమించిన సందర్భాలు లేవు ఆయన ఏం తప్పట్టారు ఏం తప్పట్లేదు ఒక రోజు పార్లమెంట్లో అంటే ఒకటని కాదు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు దోస్ డేస్ దర్ ఇస్ ఫ్రీడమ్ అవును సిపిపి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ మెంబర్స్ అందరూ ఉంటే మాట్లాడచ్చు మేము అందరం నేను మాట్లాడుతూ అన్నాను రాజీవ్ అప్పుడు 85 మీరు రిమెంబర్ 85 86 85 రాజీవ్జీ పంజాబ్ టెర్రరిస్ట్ విషయంలో ఏ టెర్రరిస్ట్ నోస్ whom to attack he has a pre plan he knows his target yes, correct and he plans for the way how he must kill and he comes and sits by the side of the the kalu the decision evadu dampalakona vadu var pakkana but this man who is sitting doesn't know that he is a terrorist yes. so it is easy for him to do so but eppudu easy kadu asalu terrorism టెర్రరిస్ట్ కనుక ట్రేస్ అవుట్ అయితే వాడు చచ్చిపోతాడనే భావం వాడి మనసులో ఉంటే అని చంపేస్తారని అవును కాల్చేస్తారని అవును టెర్రరిస్టుని ఇప్పుడు ఇవాళ పంజాబ్లో కుర్రవాళ్ళు ఉద్యోగాలు లేవు వాడు ఎంఏ పాస్ అయ్యాడు ఎంటెక్ చేశాడు ఇంజనీరింగ్ చేశాడు ఉద్యోగాలు లేవు వాడికి గౌరవం లేదు సొసైటీలో కానీ టెర్రరిస్ట్ అయ్యి వాడు 4 కార్యకలాపాలు జరిగితే వాడికి రెస్పెక్ట్ వచ్చేసి వచ్చేది డబ్బు వస్తుంది సమాజం వాడిని గుర్తిస్తుంది వాడిని హీరోగా వర్షిప్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో కుర్రవాళ్ళు డెఫినెట్గా టెర్రరిజం వైపు అట్రాక్ట్ అవుతారు అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయమేమిటి ది మూమెంట్ యూ కమ్ టు నో దట్ ఈజ్ ద టెర్రరిస్ట్ క్లిమ్ ఆఫ్ పంపిమ్ ఆఫ్ అంటే కొట్టమని అని కాదు అంత అంత భయం అంత రిజిడ్గా ఉండాలి అంత రిజిడ్గా అట్లనే వీడు టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తున్నాడు అనగానే వాడు హీ మస్ట్ బి స్కేర్డ్ గవర్నమెంట్ తెలిసి కంపునిపోతుంది నేను టెర్రరిస్ట్ అయినా పర్వాలేదు నన్ను జైల్లో పెట్టినా పర్వాలేదు మళ్ళీ మర్నాడు బెయిల్తో నేను వచ్చేస్తాననే భావం వాడికి ఉంటే హౌ ఆర్ వీ టు గోయింగ్ టు కంట్రోల్ దిస్ టెర్రరిజం కాబట్టి ఐ వాంట్ యూ టు బి మోర్ ఎఫెక్టివ్ అండ్ బ్రింగింగ్ ఐ యూ గెట్ ఎ లెజిస్లేషన్ ఆర్ యూ గివ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దట్ మ్యాటర్ ఇది 10 మందిలో చెప్తే ఎవరు కూడా ఎట్లా ఉంటుంది నేను ఇచ్చిన న్యాయకుడికి కాలుతుంది సేమ్ కేస్ చెన్నారెడ్డి వాజ్ ద చీఫ్ మినిస్టర్ హీ కేమ్ టు మన అక్కడ ఏపీ భవన్లో పార్లమెంట్ మెంబర్లందరినీ పిలిచాడు అప్పుడు జరిగిన సంభాషణ అప్పుడు ఏంటంటే జరిగింది నక్సలైట్స్ అందరినీ
వాళ్ళని సభ్య సమాజంలోకి రమ్మన్నాడు ఆయన. అవును, జనజీవన స్రవంతిలోకి, జనజీవన స్రవంతిలోకి రమ్మన్నాడు. రమ్మంటే వాళ్ళు మా గన్స్ని పొందుతున్నానే వస్తా ఉన్నారు వాళ్ళు. అంటే గన్స్ వదిలిపెట్టి రమ్మని ఈయన అనలేదు, ఈయన అంటే ఆయన ఒప్పుకోలేదు. సో నేను అన్నాను ఇప్పుడు మొత్తం, మీరు మెంబర్స్ అందరినీ పిలిచారు, నాకు ఇష్టమే. వాళ్ళు ఏదో ఒక ప్రిన్సిపల్ మీద వాళ్ళు నాకు సెలెక్ట్ చేయరు. వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది, వాళ్ళకు జయం ఉంది. వాళ్ళకి స్ట్రీట్ రౌడీ, వాడికి జయం లేదు, వాడికి సిద్ధాంతం లేదు, వాడికి పాలసీ లేదు, ప్రజల సంబంధం లేదు. వాడు రోడ్డు మీద నిలబడి కత్తి తీసి ఆ అంటే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు అందరూ అటు తప్పు పోతున్నారు, వాళ్ళు ఇటు తప్పు పోతున్నారు కొంతమంది. కానీ ఏదో నువ్వు ఏం చేస్తున్నావు తప్పని అడిగే మనిషే లేడు ఇప్పుడు. ఒక సిద్ధాంతం లేనివాడు, ఎదవ అంటే పారిపోయేవాడు, అట్లాంటి వాడిని చూసే సమాజం భయపడుతుంటే ఒక పాలసీ ఉన్నవాడు, స్వార్థం లేనివాడు తర్వాత ఒక జయంతో పనిచేసేవాడు, కమిట్మెంట్ ఉంది, ప్రజల కోసం పనిచేసేవాడు, తుపాకీ చేతిలో ఉన్నవాడు, వాడిని జనజీవన స్రవంతిలోకి తుపాకీలో తీసుకొస్తే అసలు సమాజం నీ చేతిలో ఉంటుందా? వాళ్ళని తీసుకురావడం నేను వ్యతిరేకం కాదు చెన్నారెడ్డి గారు, కానీ ఇలా కాదు, ఇలా కాదు, ఇది మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి మీరు అని అంటే అసలు చెన్నారెడ్డితో ఈ మాత్రం మాట్లాడేవాడు ఉన్నాడు? అవును, అప్పట్లో అసలు ఎవరు లేరు. అదే అన్న, వీళ్ళందరూ నన్ను ఎట్లా లెక్కేస్తారు? వీళ్ళు వాళ్ళ తప్పు కాదు, నా తప్పే. మీరు ముందు వ్యాపారవేత్త, వ్యాపారం చేసేవాడికి ఎంతో కొంత లౌక్యం ఉండాలి కదా. అది లేదు, అసలు ఆ లౌక్యం లేకుండా మీరు మరి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ బొప్పి కట్టి అక్కడ బొప్పి కట్టి ఒప్పుకుంటాను. అందులో ఫెయిల్యూర్ ఉంది. ఆ ఫెయిల్యూర్ ఏంటంటే తప్పు చేసుకోదు, ఇదే నోరు. ఎన్ని సందర్భాల్లో 1986లో 1987లో ఒకరోజు ఏబీ భవన్లో ఉంటే ఆనాటి గవర్నరు కుముద్బెన్ జోషి బతికి ఉన్న గురించి చెప్తున్నాను నేను. ఒక చంద్రారెడ్డి గారు బతికలేడు కానీ చాలా మంది ఉన్నారు, ఎంప్రెస్ చేసుకున్నాము. ఏంటమ్మా అని అన్నాను అంటే, కేశరావు రాజీవ్ గాంధీ నేను పీసీ ప్రెసిడెంట్ చేస్తున్నాడు అంది, రేపు అనౌన్స్ చేయబోతున్నాడు అంది. అంటే సంతోషమే కదా, 85-86 కదా, అందరూ అప్పుడే ఎంటర్ అవటం పాలిటిక్స్లోకి. సో మా అయినా కానీ సర్లే అన్నాను, అయిపోయింది, అవలేదు. జనవరి ఫస్ట్ నేను ఓటు తీసుకున్నాను 85లో యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 5th of January రాజీవ్ గాంధీ నన్ను ఏఐసిసి జాయింట్ సెక్రటరీ గెలిపేశాడు. అప్పుడు సెక్రటరీ లేదు, అవును, జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ రెండే మళ్ళీ లేదు. ఇప్పుడు ఆ జాయింట్ సెక్రటరీని సెక్రటరీ అంటున్నాను, అవును. సో వేస్తే అప్పుడు ఎవరెవరిని వేసారో తెలుసా మీకు? నన్ను, చిదంబరం, దెన్ మన ఇప్పుడు అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు తరుణ్ గొగోయ్, దల్బీర్ సింగ్ అని ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, అవును, దెన్ జగదీష్ టైట్లర్, అంతా ఈ బాబతే 7 గురు 8 గురు వేశాడు. వాళ్ళందరూ మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, నేను ఇట్లా ఉన్నాను. మీరు చెప్పింది కరెక్ట్. అంతే, రాజకీయాల్లో కావాల్సిన ఆ లౌకికం లోపించింది. మరి ఏంటంటే ఎట్లా, ఎంతకాలం? అందుమూలన ఎవరిని తప్పట్లేదు, అందుమూలన నేను ఎవరిని తప్పట్లేదు. కానీ రాజకీయాలు వెలుగులు పూర్తిగా దగ్గజ దిగజారిపోతున్నాయి. 1,000 కోట్లు సంపాదించినా, ఎంత గడ్డి తిన్నా ప్రజలు కూడా ఓటేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎవరు తప్పు పట్టాలో తెలియదు, అటు నాయకులు అట్టకి తగలడ్డారు, జనం అట్టగా ఉన్నారు. అయితే జనాన్ని తప్పు పట్టలేం ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రెయిన్స్ మార్చారు కూడా, వాళ్ళ ఇబ్బందులు అవి. రేపు ఎట్లా గడుస్తుందో తెలియని పరిస్థితి. నేను అనేక సందర్భాల్లో ఉపన్యాసాల్లో చెప్తూ మాట ఏంటంటే, రేపు పొయ్యి ఎట్లా వెలిగించాలి, నొప్పి వెలిగించాలి తెలియని పరిస్థితిలో ఉన్న పేదవాడు తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి ధైర్యం ఎక్కడుంది? ఆలోచన రాదు వాళ్ళకి, సమాజంలో మార్పు వాళ్ళతో రాదు. అవును, డబ్బు ఉన్నవాడు, సమాజంలో ముందున్న ఉన్న ఉన్నత వర్గాల వాళ్ళు, బ్రహ్మాండంగా బతుకుతున్న వాళ్ళు సమాజంలో మార్పు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు కోరుకోరు. ఈ ఎవరి ద్వారా సమాజంలో మార్పు రావాలి? మధ్యతరగతి కుటుంబీకులతో రావాలి. మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళు, వాళ్ళ దగ్గర విమర్శన శక్తి, వాళ్ళు ఎదుర్కొనే ఒక ధైర్యం, ఆ విజ్ఞానం ఉంది. వాళ్ళు చరిత్రలో మార్పు వాళ్ళ దగ్గర తీసుకురాకపోతే రాదు అని. కాబట్టి అలాంటి పేదవాళ్ళని నేను తప్పట్లేను, నాయకులది తప్పు. కానీ మధ్యతరగతిని కూడా చెరగొట్టారుగా వరుస పెట్టి. ఎప్పుడైతే విలువలు అదే చెప్పేది, ఇప్పుడు ఒక తప్పుడు పని మా అబ్బాయి చేశాడు,
మా అబ్బాయి కాబట్టి ప్రొటెక్ట్ చేయాలని వెళ్తున్నాను, అది ఇంకోటి అదే తప్పుడు పనిచేస్తే వాడిని తిడుతున్నాను. ద్వంద్వనీతి, ద్వంద్వనీతి. సో ఈ ద్వంద్వనీతిలో మీకు అసలు ఎక్కడ ఉంటుంది అర్హత? సో మీ మీ ఎదుగుదల ఆశించినట్టు లేకపోవడానికి మీరే కారణం. అంతే, రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు, ప్రజాజీవితంలో ఉన్న నాయకులే ఈ దేశానికి అరిష్టాలు అన్నిటికీ కారకులు. అందులో డౌట్ లేదు. నేను ఆనెస్ట్ అయ్యి నేను రేపు పొద్దున ఒక కీలకమైన పదవిలో ఉన్నాను అనుకోండి, నేను నిజాయితీగా ఉంటే ఎంత కరెక్ట్ అఫీషియల్స్ అయినా ఉచ్చపోస్తారు, ఉచ్చపోస్తారు వాళ్ళు. నేను ఎప్పుడైతే తప్పుడు పని చేశానో వాళ్ళకి ఎందుకు ఉంటుంది భయం? అవును, వాళ్ళకి ఎందుకు భయం? ఆ పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేవు. సో అంటే మీకు మంత్రి పదవి రానప్పుడు పురంధేశ్వరి కారణం అని కొంతకాలం, రాయపాటి సాంబశివరావు గారి కారణం అని కొంతకాలం ఇట్లా వచ్చింది. ఈ వాస్తవం కాదైతే మీరే కారణం. నేనే కారణం, వాళ్ళు కారణం కాదు. రాయపాటి సాంబశివరావు నాకు అడ్డుపడటం మూలం నాకు రాలేదని నా భావం లేదు. పురంధరేశ్వరికి ఆమెదో ప్రయత్నాలు చేసుకుని లేకపోతే ఎవరినో పట్టి వచ్చిందనే అభిప్రాయం నాకు లేదు. ఇది నా లోపం వలనే జరిగిందని నా అభిప్రాయం. అయితే నా లోపం ఏమిటంటే చెప్పాను మీకు, అంటే ఇలాంటి రాజకీయాలు ఈ రకంగా కొనసాగితే సమాజం ఎక్కడికి పోతుందని నా బాధ, ఎక్కడికి పోతుందని బాధ. మరి ఎట్లా అంటే ఏదో ఒక రోజున ఇవి ఇట్లాగా కొనసాగితే చాలా సుదూరంగా లేదు, మనిషిని మనిషి చంపుకునే రోజులు నడు రోడ్డు మీద వస్తాయి. తర్వాత ఎవడు కూడా నడు రోడ్డు మీద కొద్దిగా చీకటి పడితే బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండవు. ఆనాడు పడక్కర్లా, పగలే పగలే పగలు కూడాను, అది పరిస్థితి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చే పరిస్థితి ఉందా? ఏ వ్యవస్థ అయినా సరే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రం, మామూలుగా మనకి ఏదైనా తప్పు జరిగితే గుళ్ళోకి వెళ్తే ఈ పూజారి విధవ దొంగ విధవ అని కాబట్టి దేవుడికి చెప్పుకోవాలి మన ఉద్దేశం. దేవుడే అయితే, దేవుడే గడ్డి తినేవాడైతే ఇంకా మీకు ఎక్కడ సొల్యూషన్ ఏంటి? అవును, ఏ స్టేజ్లో మనం చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని తెలియని పరిస్థితులు ఇవ్వడం, అది ఎగ్జాక్ట్లీ. సో మీకు మంత్రి పదవి కోసం మీరు అక్కడ సోనియా గాంధీ గారి దగ్గర కానీ ఇంకెక్కడ కూడా మీరు చెప్పుకోవాలి? చెప్పడం అంటే 2004లోనే రావాల్సింది. సోనియా గాంధీ గారి మీద పివి నరసింహారావు గారు ధ్వజం ఎత్తినప్పుడు ఏ సోనియా గాంధీ గారి ప్రాపకం మూలన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాడో అదే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తర్వాత సోనియా గాంధీ గారిని పక్కన పెట్టాలి, మరుగుపరచాలని ఆలోచించినప్పుడు సోనియా గాంధీతో గారి తరఫున ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని నేను, మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి వాడిని. ఒక సబ్ ఇన్స్పెక్టర్తో మీరు కొట్లాటకు దిగితే ఒంటి మీద బట్టలు లేకుండా చేయగలిగిన అధికారం ఇవాళ ప్రభుత్వ అధికారికి సబ్ ఇన్స్పెక్టర్ సహా ఉంది. ఒక సబ్ ఇన్స్పెక్టర్నే ధిక్కరించి బ్లడ్ బజార్లో చేయలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రిని ధిక్కరించి సోనియా గాంధీని తరఫున నిలబడ్డవాడిని నన్ను కాకుండా ఇంకొకరికి ఇస్తుంది నేను ఎట్లా అనుకుంటాను? కానీ ఇచ్చారు కాబట్టి 2004లో పిలిచి నన్ను క్యాబినెట్ మినిస్టర్గా చేస్తాను నేను ఆశించాను. లేదు, పైగా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, జనతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ చేసిందని కొద్ది లోపల చాలా బాధ ఏర్పడింది. ఆయనక ఒక క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాడిగా దిగమింగాను. మళ్ళీ 2-3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ పురంధరేశ్వరిని లేకపోతే మిగిలిన వాళ్ళని తీసుకున్నప్పుడు నేను కొద్దిగా నా సహనం కోల్పోయాను, సహనం కోల్పోయి ఎక్స్ప్రెస్ చేశాను బాగా. కానీ మీ అసంతృప్తి అందులో సందేహం ఉంది. రాజీవ్ గాంధీ మరణానికి కారకులైన వాళ్ళని, రాజీవ్ గాంధీని ఇందిరాగాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా డిక్షనరీలో ఒక మాట కూడా వదలకుండా తిట్టిన వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి మీరు మంత్రి పదవులు ఇస్తున్నారు, ఇచ్చారు. నేను అనేది ఇతర పార్టీల వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావద్దని నేనేనాడు అంటలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డ రోజుల్లో బయట వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి కాస్త పార్టీని నిలుపుకోవాలని ఆలోచన ప్రతి నాయకురాలకి నాయకుడికి ఉంటుంది, ధర్మమే. కానీ వాళ్ళని తీసుకొచ్చి మా భుజాల మీద కూర్చోబెడితే నీవు ఎంతకాలం ఈ పార్టీ నడపగలవు అంటే నాయకురాలు నాయకుడు, మీరు కాంగ్రెస్ వాళ్ళు, మీరు కాంగ్రెస్తో క్రమశిక్షణతో బతకండి, మీరు కాంగ్రెస్ తప్ప ఇంకో విషయంతో మాడితే మీరు ఊరుకోను అని మీరు మిగతా వాళ్ళని తీసుకొచ్చి పైన కూర్చోబెడితే వీళ్ళకేమనిపిస్తుంది? అవును, అంటే కాంగ్రెస్లో మీరు త్యాగాలు చేసి, కాంగ్రెస్లో మీరు దెబ్బలు తిని లాఠీలు చేయాలి తిని జైళ్ళకి వెళ్ళి గాయాలయ్యి ప్రాణానికి కూడా భయం ఉన్న పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే మీకు వచ్చే రికగ్నిషన్ ఏమిటంటే మీ మీద దాడి చేసిన వాడిని తీసుకెళ్లి పైన పెడితే ఎవడు మాత్రం ఏ పార్టీకి అంకిత భావంతో పనిచేయాలి? డిమోరలైజేషన్ వచ్చేస్తుంది. అసలు ఎవడు అసలు అక్కడ క్రమశిక్షణకి అర్థం ఏమిటి? అవును, పార్టీ బేసిస్గా రాజకీయాలు ఏమిటి?
నా పార్టీ ఇది అని ఆ లేదా గీత నిబద్ధతకు ఉండాలి కదా, గుర్తింపు. ఆ గీత పోయింది కదా, పోయింది. అవును, ఆ గీత పోయింది. అంటే నేను నా పార్టీ పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం వరకు రాత్రి మూడు నా పార్టీ తప్ప కూడా ఆలోచించిన పరిస్థితిలో నన్ను పక్కన పెట్టి నువ్వు ఇతర పార్టీల వాళ్ళని తీసుకొచ్చి పెడితే అప్పుడు నా ఇన్సెంటివ్ ఏమిటి? నేను ఇంకో పార్టీలోకి వెళ్ళి తప్పేమిటి అనే భావం వస్తాం లేదా? అవును. కానీ మధ్యలో మీరు తివారి కాంగ్రెస్లో చేరారు కదా. తివారి ఎందుకు చేరాను? తివారి కాంగ్రెస్ నాకు ఆ రోజు అర్జున్ సింగ్ గారును తివారి గారు వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, సోనియా గాంధీ గారిని జీరో చేయాలని పివి నరసింహారావు చూస్తున్నాడు. కాంగ్రెస్ నేను అప్పుడు కూడా స్లోగన్ చెప్పాను. నేను పబ్లిక్గా చెప్పింది ఏమిటంటే, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా బాగానే చేస్తున్నాడు కానీ పార్టీ అధిపతిగా మాత్రం చేయలేడు, పనికిరాడు అని. అది నే చెప్పడం కాదు, రుజువైంది అది. ఉత్తరప్రదేశ్లో రాజకీయ శాసనసభ ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రిగా ఈయన ఈ వాల్ పోస్టర్లను తీసుకెళ్ళి అక్కడ ప్రచారానికి పెడితే వాల్ పోస్టర్ కట్టలు పొందలేదు వాళ్ళు. పివి నరసింహారావు బొమ్మ పెడితే కాంగ్రెస్కి ఓటు పడదని చెప్పారు వాళ్ళు ఉత్తరప్రదేశ్లోనే. సో ఆనెస్ట్లీ నేను ఇప్పుడు కూడా దాచుకోవట్లేదు, ప్రధానమంత్రిగా మాత్రం ఆయన బాగా చేశాడు. ఓకే, పివి నరసింహారావు గారు పార్టీ ప్రెసిడెంట్గా ఆయన పనికిరాడు, ఓన్లీ అడ్మినిస్ట్రేటర్. అదే మాట చెప్పాను. సో అప్పుడు వీళ్ళు అన్నమాట ఏంటంటే, వీవిని మట్టుపెట్టాలని ఉన్నాడు ఆయన, సోనియా గాంధీ గారిని. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ కూడా పోతుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఉద్దేశంతో తప్ప మనం వేరే పార్టీ పెట్టాలని కాదు. ఓకే, సో ఆ కారణంగా మీరు తివారీ కాంగ్రెస్లో చేరారు. అంతే, ఆమె కోసం. సో ఇది మనసులో పెట్టుకుని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆమె ఆధిపత్యంలో పిలిచి బొట్టు పెట్టేస్తుంది అనుకున్నాను నేను. బొట్టు లేదు, పాడు లేదు, పిలవడం లేదు, ఇవాటికి గతి లేదు, పాడు లేదు. ఎనివే వాళ్ళు ఏం రియలైజ్ చేస్తారో నాకు తెలియదు. అంటే రియలైజ్ చేయడానికి ఇంకా టైం అయిపోతుంది కదా. సారీ, ఐ విల్ బి మోర్ హ్యాపీ. అంటే అప్పుడు ఒక పార్టీ ఇప్పుడు నా లాంటి వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు అనుకోండి, ఇంకోటి మాత్రం ఎందుకుంటాడు? కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అన్ని దిగజారిపోయినప్పుడు ఇక ఇట్లాంటి వాళ్ళు మీరు రికగ్నిషన్ కోరుకోవడం కూడా తప్పే, లేకపోతే పార్టీ పోతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కూడా ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులు కూడా అసలు రాజకీయాలకే అర్థం మారింది, నిర్వచనం మారింది, నిర్వచనం మారింది. ఇప్పుడు కేఎస్ రావు గారు లాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా కానీ నడిచిపోయే పరిస్థితి, నడిచిపోయే పరిస్థితి. కానీ ఇది అవకాశవాదం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నేను ఆ రోజు ఇచ్చిన స్లోగన్ ఏమిటంటే, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిన స్థితిలో ఉందంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ ఏమిట్రా అనే పరిస్థితుల్లో ఆ రోజు ఉంది. ఓకే, కానీ అయినా కూడా ప్రజల్ని కాస్త కన్విన్స్ చేసి ఆల్టర్నేటివ్ వీడు అని చెప్పే మనిషి కనపడలేదు వాళ్ళకి. ఓకే, ఆల్టర్నేటివ్ ఈ పార్టీ అని కనపడ్డాను. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఇంకో పార్టీ ఉంది, కానీ వాళ్ళు ఎవరూ కూడా ప్రజల్ని కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా కన్విన్స్ చేసుకోలేకపోయారు. ఎన్టీ రామారావు గారు ఆ రోజు వచ్చినప్పుడు అవును ఆయన ప్రజల్లో ఈ విశ్వాసం కలిగజేశాడు, పర్యవసానంగా అవలీలగా కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేశారు. అవును, చెప్పండి సంసార్ గారు. మీరు మిగతా విషయాల్లోనేమో ఆల్రెడీ మీరు గుర్తించారు, నేను ఎదురు దెబ్బలు తగిలి నాకు నేను అవుట్ స్పోకెన్గా ఉండటం వల్లని. తెలంగాణ విషయం వచ్చి కూడా మీరే తెలంగాణను వ్యతిరేకిస్తున్నట్టుగా గట్టిగా మాట్లాడుతుంటారు, అవసరమా? అవసరం అంటే నాకు మనసులో అభిప్రాయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉంటే అందరికీ మేలని నాకు పెద్ద విశ్వాసం. దాని మూలాన ఎవరికో వాళ్ళకి అన్యాయం జరిగిందనో ఒక అన్యాయం జరుగుతుందనో, ఒకవేళ అన్యాయం జరిగితే సవరించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయను నా అభిప్రాయం కాదు. ఓకే, కొంతమంది స్వార్థపరులు వాళ్ళ దురాలోచనలతోనో లేకపోతే వాళ్ళ సొంత లాభం కోసం కొన్ని పనులు చేయడం కారణంగా కొన్ని ప్రాంతాలు కొన్ని జిల్లాలు వెనకబడి పోయి ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కాదనట్లేదు. దాన్ని సవరించడానికి ఏ రకమైన త్యాగాలైనా ప్రభుత్వం చేయాల్సిందని అనేది అభిప్రాయం. కానీ ఇవాళ ప్రత్యేక తెలంగాణ కోసం నినాదం చేసేవాళ్ళు నిస్వార్థంగా ఏ ప్రాంతాలు ఏ ప్రజలు వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసమే చేస్తున్నారనే విశ్వాసం నాకు లేదు. ఓకే, కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సొంతం కోసం, వాళ్ళ పదవి కోసం వాళ్ళు చేసే పరిస్థితుల్లో అనేది మీ ఉద్దేశం, వాళ్ళ రాజకీయం కోసం. అంతే నా అభిప్రాయం. కానీ ప్రజలకు మేలు జరగడం కోసం కాదనేది నా అభిప్రాయం. కానీ వాళ్ళు అనేది ఏంటంటే, తెలంగాణ వాదులు అనేది ఏంటంటే, మీకు హైదరాబాద్లో మీకు ఆస్తులు ఉన్నాయి కనుక వాటిని రక్షించుకోవడానికి మీరు హైదరాబాద్తో సహా ఉమ్మడి రాష్ట్రం ఉండాలనేది. అది ప్రజలు నమ్మించడానికి వాళ్ళు చెప్పే మాట. కానీ హైదరాబాద్లో మాకున్న నాకున్న ఆస్తులు ఏమిటి చెప్పండి, ఏమన్నాయి అసలు?
నాకున్న ఆస్తులు ఇక్కడ సంపాదించి, అసలు ఒకవేళ ఏదైనా ఒక ఒక హాస్పిటల్లో లేకపోతే ఇల్లు లేకపోతే కాస్త పొలం ఉంటే ఈ మూడు మినహాయించి హైదరాబాద్లో ఇంకోటి లేదు. విన్నారా? ఈ మూడు మూల ఈ మూడు కూడా ఎక్కడైనా ఏదైనా 4 రూపాయలు సంపాదించి వస్తే ఇక్కడ సంపాదించింది కాదు, అది 1 రూపాయలు సంపాదించలేదు. నేను మధ్యప్రదేశ్ లేకపోతే ఉత్తరప్రదేశ్ దేశంలో బయట లేకపోతే ఇంకా ఇతర దేశాల్లోనూ 4 రూపాయలు సంపాదిస్తే ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, నేను ఇక్కడ మెయిల్ చేసిన వాడిని క్రీడ్ చేసిన వాడినా? అసలు తర్వాత ఇవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మార్వాడీలు గుజరాతీలు అందరూ కూడా వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఇక్కడ సుఖంగా బతుకుతుంటే నాకు ఏదో కొంప మునిగిపోతుంది నేను అనుకుంటానా? నా ఆస్తులు పోతా నేను భయపడతానా? తర్వాత నాకు అందరూ మిత్రులే, నాకు శత్రువులు ఎవరు లేరు ఇక్కడ వాళ్ళు కూడా, స్థానికులు కూడా, తెలంగాణ వాళ్ళు కూడా, పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, సాధారణ పౌరులు అందరూ మిత్రులే. చదివిందే తెలంగాణలో రాధాకృష్ణ నాకన్నా ఒక 10 సంవత్సరాలు ముందు వచ్చి ఉండొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు. అవును, నేను ఆ బాబతే. ఇప్పుడు మీకు తెలంగాణ పట్ల ఏ రకమైన ఆసక్తి ఉందో నాకు కూడా అది ఆసక్తి ఉంది, కానీ అది కాదు ఇక్కడ బ్యాక్గ్రౌండ్. నేను అనేది ఏమిటంటే ఒకటి పాయింట్ అది, రెండు నాకు నమ్మకం చిన్న చిన్న రాష్ట్రాల వాళ్ళకి అసలు కేంద్రంలో గుర్తింపే లేదు. ఇవాళ కాస్త గౌరవం, కొద్దిగైనా గౌరవం ఉందంటే 42 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో, అభివృద్ధి బాగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన వైపు చూస్తున్న పరిస్థితుల్లో ఈ చక్కని ఎదుగుదలని ఆపుకోవద్దు అని నా అభిప్రాయం. కానీ అంటే ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర విభజన విషయంలో తెర వెనక వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఢిల్లీలో లాబీ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు ఉన్నారు. కానీ తెర ముందు మాత్రం కేవలం లగడపాటి, రాయపాటి, కావూరి ఈ మూడు పేర్లే ప్రముఖంగా వస్తాయి. ఓకే, అంటే దానివల్ల ఏంటి, ఒక పర్టికులర్ కులం మాత్రమే తెలంగాణని వ్యతిరేకిస్తోంది అనే ఒక అభిప్రాయం రాదా దీంట్లో? నా అభిప్రాయం చెప్పమంటారా? ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక కమ్మవాడిని తిడితే ప్రజలు అందరూ కూడా చప్పట్లు కొడతారని అభిప్రాయం, ఒక రెడ్డిని తిడితే తిరగబడతారని భయం. కాబట్టి ఈ కారణంగా రాయపాటి నా పేరు, రాజగోపాల్ పేరు చెప్పడం తప్ప రాయపాటి ఇక్కడ దోసుకుపోయింది లేదు, నేను ఇక్కడ దోసుకుంది లేదు, రాజగోపాల్ ఇక్కడి నుంచే సంపాదించాడని చెప్పడానికి లేదు. కాబట్టి ఈ ముగ్గురిని తిడితే ప్రమాదం లేదని తిడుతున్నారు తప్ప వాళ్ళు మీ అంటే మేము ముగ్గురమే వ్యతిరేకం మిగిలిన వాళ్ళని అనుకోవాలి, మిగిలిన వాళ్ళు కూడా చట్టం అనుకోని అంటే వాళ్ళు తిట్టే పరిస్థితి తెచ్చుకోవట్లేదుగా. ఎందుకు? అక్కడ వాళ్ళు లౌక్యమే ప్రదర్శిస్తున్నారు. నేను మాత్రం ఏం చేశాను? బాటంగా వ్యతిరేకిస్తున్నా అంటే నీకు దొంగ అయితేనేమో మంచిది, కుటుంబం నీ వెనక ఉండి పొడిచేవాడు అయితే నీకు ఇష్టం, నువ్వు ఓపెన్గా మాట్లాడే అయితే మీకు ఇష్టం లేదా? చెప్పండి, మీరే చెప్పండి. అది పార్లమెంట్ సభ్యుడిగా నేను ఏలూరు ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నేను ఎవరి అభిప్రాయాలు వ్యక్తం చేయాలి? మీ నిజామాబాద్ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయాలా? చెప్పండి, మీ మీ ప్రాంతం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. నేను ఎందుకు కాబట్టి అండి ఇక్కడ ఆ ప్రజల అభిప్రాయాలు నేను వ్యక్తం చేస్తాను. సో ఇప్పుడు వచ్చే నెలలో అంటే మోస్ట్లీ ఈ నెలాఖరు కానీ లేదా జూన్లో కానీ తెలంగాణ విషయం తేల్చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందనేది వార్తలు వస్తున్నాయి, జరగచ్చు అట్లా తేల్చే అవకాశం ఉందా? నేనేమి జ్యోతిష్కుని కాదు, అంటే జ్యోతిష్వాణి కాదు, కాదు నా అభిప్రాయం, నేను చెప్తూనే ఉన్నాను. నా అభిప్రాయంలో మాత్రం ఏ రకమైన తేడా లేదు, నా అభిప్రాయంలో రిలాక్సేషన్ లేదు. వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను వాళ్ళు ప్రతిబింబిస్తున్నారు, వాళ్ళు చేసేది తప్పు కాదు, నేను చేసేది తప్పు కాదు. ఈ పరిస్థితుల్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తగిన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కట్టుబడి ఉంటారా? ఎప్పుడు అన్నాను అన్నమాట, ఎప్పుడు అన్నాను అన్నమాట. సో మీకు అభ్యంతరం లేదు? ఎట్లా అభ్యంతరం ఒకసారి అన్న తర్వాత. ఓకే, మీరు అంటే ఇక్కడ రాష్ట్రంలో కూడా అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు చాలామంది ఆర్థికంగా కూడా బాగా లాభపడ్డారు చాలామంది. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ అది మా అక్కడ మొదలకి వచ్చింది. అంటే నాకు అసలు ఆ స్ట్రీక్ లేదుగా, డబ్బు ఏదో విధంగా సంపాదించాలి, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఒక 500 కోట్లో 5000 కోట్లో సంపాదించాలి, ఇట్లాంటి ఆలోచన లేవు అసలు. కాబట్టి ఆ రకంగా మీకు మిమ్మల్ని సంతృప్తిపరచడానికి పోలవరం వర్క్స్ ఇచ్చారని ఒక ఆరోపణ ఉందిగా. నన్ను సంతృప్తి కాదు అసలు, ఇప్పుడు నేను అసలు వృత్తేనాది అది, రాజశేఖర రెడ్డి ఇవ్వడం లేకపోతే ఇంకోళ్ళు ఇవ్వడం కాదు అది. ఇప్పుడు మీరు ఒకవేళ యూపీలో వస్తే ఆయన చేశాడంటారు మీరు? అవునా, అది లేదు. కాబట్టి అసలు పైగా ఇంకో మాట, నాకు తెలిసి
నాకు తెలిసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో డబ్బు సంపాది అందరూ సంపాదిస్తారని నేను అనుకోను. నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అక్కడ చేసే వర్క్స్ పెద్ద లాభసాటి వర్క్స్, అందులో ఏదో వాళ్ళు సువర్ణముఖిలో డబ్బులు పోగు చేసుకున్నట్టు అనుకుంటున్నారేమో మీరు, అది అపోహ. అది అది కరెక్ట్ కాదు. తవ్వుకోవట్లేదు. లేదు లేదు. కానీ చాలా అంటే అక్కడ కూడా మీకు వ్యాపార దక్షత లోపించిందనే ఒక కాదు ఒక నిమిషం. అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే, అంటే ఈ మీ ఫీల్డ్లో అది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆయనకి వ్యాపార దక్షత లోపించడం సరిగ్గా లేదు, ఎందుకంటే బాగా ప్రాఫిట్స్ వచ్చే వర్క్స్ కాకుండా ఏదో ఆ రోజుకు పూట గడిచే పనులు తీసుకుంటూ ఉంటారు. పూట గడిచే ఏదో టర్న్ ఓవర్ కోసం చేసి ఒక్కోసారి నష్టపోతుంటారు అంటారు. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. కానీ కొన్ని నష్టం వచ్చిన వర్క్స్ ఉన్నాయి, కొన్ని లాభం వచ్చే వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి, పెద్ద గొప్పగా ఉన్నాయి. నేను అంటే నష్టం వచ్చిన వాడు వ్యాపార దక్షత లేదు, లాభం వచ్చిన వాడు మాత్రం చాలా తెలివిగలవాడు అనే నినాదం కనుక కరెక్ట్ అయితే కరెక్ట్. అదే కరెక్ట్. ఇప్పుడు సమాజం అదే కరెక్ట్ అంటుందా లేదా? ఇప్పుడు ఇవాళ దిగజారిపోయిన విలువల్లో అది అంటుంది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టుగానే ఆ పదం అదే కదా. మరి ఏ గడ్డి తిన్ని ఉండి ఏ అవినీతి అయినా పాల్పడండి, మా అబ్బాయి పైకి వచ్చాడు అంటే, మా అబ్బాయి 10,000 సంపాదించంటే డప్పు కొట్టి మా వాడు పెద్ద బ్రహ్మాండం తెలియగలడని చెప్పుకున్న రోజుల్లో. మీరు 1966లో పెట్టారు కంపెనీ. అవును. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? 45 సంవత్సరాలు అయింది. అయిపోయింది నిండుగా. నిండుగా 45 సంవత్సరాలు అయింది. 10 ఏళ్ల క్రితం కంపెనీలు పెట్టిన వాళ్ళు మీకంటే చాలా టాప్కి వెళ్ళారు. చాలా కదా, వాస్తవం. అవును కదా, కరెక్ట్. మరి అదేమంటారు దాన్ని అప్పుడు? అదే చెప్పేది నా వైఫ్ అంటూ ఉంటుంది. మీరే కాదు, నా వైఫ్ కూడా ఉంటుంది. ఏమిటండి మీరు చేసే వర్క్స్లో ఎక్కడ లాభాలు రావు ఏమిటి? నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా 100 కోట్లు సంపాదిస్తా అంటే మీరు చేయట్లేదండి. మీరు త్రెడ్మిల్ మీద నడుస్తున్నట్టు ఉంటుంది అక్కడే. త్రెడ్మిల్ మీద నడుస్తుంది. ఇప్పుడు వాడి పేరు దావుద్. దావుద్ ఏమో 1,000 కోట్లు సంపాదించాయండి. మీరు ఏంటంటే నువ్వు దానికి దావుద్ చేసే పనులు నువ్వు సిద్ధమైతే రెడీయే. ఇంట్లో చెప్పారా దావుద్ చేసే పనులు చేయలేను. సో కాబట్టి ది ప్రాసెస్, నువ్వు రెండు కావాలంటే ఎట్లా? నీకు వాల్యూ కావాలి, డబ్బు కావాలంటే కుదరదు. యూ మస్ట్ ఐదర్ ఫోర్ గో దాట్ ఆర్ దిస్. కానీ ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళదే కదా రాజ్యం. ఇక్కడ మన దగ్గర ఉన్నారా దావుద్లు? కరెక్ట్. నేను చెప్పేది, నేను నిన్న మీకు ఉదాహరణ చెప్తున్నాను. నా దగ్గర ఒక పిఏ పనిచేస్తున్నాడు, ప్రసాదరావు అని, ఓ బ్రాహ్మిన్ రిటైర్డ్ తహసీల్దార్. వారం రోజుల్లో నా వైఫ్ కూడా ఉంది, ముగ్గురు కారులో ప్రయాణం చేస్తున్నాం. ప్రసాదరావు తహసీల్దార్గా రిటైర్ అయ్యావు కదా, నువ్వు మరి ఏమాత్రం సంపాదించావు అన్నాను. చాలా సంతోషంగా గర్వంగా నాకు ఇల్లు ఉంది సార్ అన్నాడు. ఇల్లు అంటే చిన్న ఇల్లు. అదే. తర్వాత ఇంకేదన్నా ఆస్ట్రేలియా సంపాదించామంటే, లేదు సార్ నాకు ఆ ఇల్లు నేను ఉంటానికి ఉందండి అన్నాడు. డబ్బు ఏమైనా ఉందా బ్యాంకులో అన్నాను. ఉంది సార్ నాకు అన్నాడు చాలా గర్వంగా. ఎంత ఉందన్నాను? 2 లక్షలు సార్ అన్నాడు. తన జీవిత పర్యంతం సంపాదించి తహసీల్దార్గా ఇవాళ కోట్లు సంపాదించిన వాళ్ళు రోజు మన పేపర్లో చదువుతున్నాం. అలాంటిది ఇతను 2 లక్షలు బ్యాంకులో ఉంది, ఒక ఇల్లు నేను ఉండటానికి ఉంది అని గొప్ప సంతోషంగా ఉన్నావా అని అడిగాను. చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు. కాబట్టి మీరు డబ్బు సంపాదించిన వాళ్ళు మాత్రమే తెలివి గల వాళ్ళు, దక్షత గల వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటే అది భ్రమ. దట్ ఐ కెన్ సే విత్ అదర్. కానీ దానికి ఎందుకు క్యాంపెయిన్ చేయకూడదు మీరు? ఏమని, ఇది వాస్తవం కాదు. ఇప్పుడు ఎందుకంటే అందరూ దానిలో పడిపోతున్నారు. ఇట్లా నేను పబ్లిక్ మీడియాలో చెప్పాను. అమెరికాలో మీరు బిల్ గేట్స్ను కంపేర్ చేసుకోండి, బిల్ గేట్ కన్నా మీరు ఫలానా ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు, దెందులూరులో గ్రామంలో ఉన్నవాళ్ళు, 4 ఎకరాల రైతు, మీరు ఎక్కువ సంతోషంగా ఉన్నారయ్యా. రేపు పొద్దున పిల్ల పెళ్లి చేయాలంటే కట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి తావాలనే మదన ఆ ఆత్మత మీ మనసులో ఉంది. కానీ వాడుకున్న తెప్పులు, వాడుకున్న నిద్రపట్టకపోవడం మీకు లేదు. శుభ్రంగా మీరు మంచం ఎక్కగానే నిద్రపోతున్నారు మీరు. కాబట్టి మీరు అదృష్టవంతులా లేకపోతే వాళ్ళు అదృష్టవంతులా అంటే మేము అదృష్టవంతులు అన్నారు వాళ్ళు. కానీ దాని వెనక పరిగెత్తుంటారు మళ్ళీ. పరిగెత్తడం అంటే వాళ్ళకి కూడా కొన్నిసార్లు గత్యంతరం లేదు. వాళ్ళకి పిల్ల పెళ్లి చేయాలి, కట్నం కావాలి, ఏం చేయాలి? అదృష్టవశాత్తు ఇవాళ గ్రామాల్లో 2004 సంవత్సరంలో 100,000 రూపాయలు ఉన్న ఎకరం, ఇవాళ 5 లక్షలు అయింది. అవును. అంతకుముందు కోఆపరేటివ్ బ్యాంకులో 50,000 అప్పు తెచ్చుకున్నవాడు తీర్చడానికి 2 పంటలు పోతే అప్పు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నవాడు, ఆ ఉన్న ఎకరం అమ్ముకుంటే తప్ప గచ్చంతరైన పరిస్థితిలో ఉన్నవాడు ఇవాళ అందులో 10 సెంట ఆమె సరిపోతుంది అప్పు. అవును. ఆ రకంగా కొంత ఊరట డబ్బే సర్వస్వం అని అనుకుంటే ఈ సమాజం నుప్పుడిపోతుంది. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత తీసుకోవాలి. ఒప్పుకుంటారా? అధికారంలో ఉన్న ప్రతి పార్టీ బాధ్యత తీసుకోవాల్సిందే.
ఎందుకంటే ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, ముఖ్యంగా గత 7 సంవత్సరాలుగా కేంద్రంలో. ఇక్కడ మొత్తం డబ్బుమయమైంది రాజకీయం. ఇందులో రాధాకృష్ణ గారు చిన్న ఒపీనియన్ డిఫరెన్స్ ఏంటంటే, నేను కాచి ఓడపోస్తున్నాను రాజకీయాలు, ఫలాని పార్టీ కరప్ట్ పార్టీ, ఫలాని పార్టీ ఆనెస్ట్ పార్టీ అని చెప్పడానికి అసలు ఇవాళ పరిస్థితులు లేవు. నేను అన్నమాట, నేను కూడా అన్న పొరపాటును కూడా అన్నది లేదు. పోటీ పడుతున్నారు వాళ్ళు, ప్రజలకి మేలు చేయడంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో పోటీ పడటం అనేది ధర్మం. అవును, కానీ డబ్బు సంపాదించడంలోనో అధికారాన్ని ఏదో విధంగా సంపాదించడంలోనో ఏ రకమైన దుర్మార్గమైన అక్రమమైన హింసాత్మకమైన పద్ధతులు అవలంబించి రావాలనే పద్ధతుల్లో పోటీ పడుతున్నారు తప్ప కరెక్ట్ సక్రమైన పద్ధతుల్లో ఎన్ని కోట్లు అయినా సరే ఖర్చు చేసి 1985 నుంచి పార్లమెంటు ఎన్నికల్లో నా క్యాంపెయిన్లో చెప్పిన మాట, కావురి సాంబశివరావు బుద్ధిమంతుడు యోగ్యుడు నిజాయితీపరుడు లంచగొండి కాదు అని ఓటు మీరు వేస్తున్నారని నేను అనుకోను, నా ప్రత్యర్థి కన్నా నేను కొద్దిగా మెరుగని మీరు ఓటేస్తున్నారేమో అని అనుకుంటాను, లేదా ఇద్దరు ముగ్గురు పోటీ చేసినప్పుడు ఎవడు తక్కువ వెధవాన్ని చూసి ఆ తక్కువ వెధవకు మీరు ఓటు చేస్తున్నారు అనుకుంటా తప్ప నేనేమి పెద్ద నేను మీసాలు చెప్పడం రాలేదని చెప్పేవాడిని. ఐ బిలీవ్ ఇన్ ఇట్. చాలా స్పష్టత ఉంది, వెరీ క్లియర్, వెరీ క్లియర్. రాష్ట్ర రాజకీయంకి వస్తే అసలు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల వరకు కొనసాగుతుందనే ఒక ఏమైనా అసలు నమ్మకం ఉందా మీకు? అంటే కొనసాగకపోవడానికి రీజన్ ఏమిటి? కొనసాగకపోవడానికి జగన్ అనే ఒక వ్యక్తి, జగన్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని పడగొట్టే స్థితిలో ఉన్నాడా అని ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అదే నేను చెప్తాను. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం పడగొట్టడానికి తగినంత శక్తి లేదు. సో ఆయన ఏం పడగొట్టలేడు? పడగొట్టలేడు. సో ఈయన కొనసాగే అవకాశం ఉంది, కొనసాగుతాడు నా అభిప్రాయం. కానీ ఆయన పనితీరు మీద మీ అసెస్మెంట్ ఏంటి? ఎవరి పరిస్థితి మీద? కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు మీద. అంటే ఇప్పుడు మనం చూసింది ఎంత, 6 నెలలు. 6 నెలల్లో ఎప్పుడు మనం ఇష్యూస్ అన్నీ కొద్దిగా డిఫికల్ట్గా. మీరు ఎప్పుడన్నా కలిశారా ఆయన్ని? ఎందుకు కలవలేదు, కలిశాను. ఏమైనా సలహాలు ఇచ్చారా? సలహాలు ఇచ్చారా? ఎందుకు నా మనసులో ఉన్న అభిప్రాయం మీకు అంటే ఆయన సరే చెప్తాను. ఆయన ఏమన్నాడు? హీ టుక్ ఇట్ రై రైట్ సైడ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ సర్టెన్ టైమ్స్ అన్నిసార్లు కూడా నేను ఆశించిన మేరకు ఆయన పనిచేయలేదేమో అని అనిపించింది. అదే సరిగ్గా రెస్పాండ్ కూడా కాల, రెస్పాండ్ అయ్యాడు కానీ ఆశించిన మేరకు పనిచేయ. నేనంటే గౌరవం అతను అంటే నాకు ఇష్టం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా ఎట్లా అంటానంటే, నేను ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అడ్మినిస్ట్రేటరు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి అని ఫర్మ్గా ఉండాలి. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అంతే. దాంట్లో పలానా వాడిని చంపామంటే అందులో న్యాయం ఏమిటి? యుద్ధంలో వెళ్ళినవాడు చంపిపోయేవాడు చచ్చిపోతాడని తుపాకీ కాల్చకుండా వీడిపోతాడు, పోతాడు అంతే కదా. కానీ మీ విషయం వచ్చేటప్పటికీ మీరు జగన్ విషయంలో చాలా సాఫ్ట్గా ఉంటారని ఒక అభిప్రాయం ఉంది. ఎందుకని తెలీదు, మీరే చెప్పాలేదు. నేను సాఫ్ట్గా ఎప్పుడు ఉన్నానని ఏంటి నిదర్శనం ఏంటి అంటే, అతని గురించి ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ వాళ్ళు జగన్ మీద అటాక్ చేయడం మొదలు పెట్టారు. పార్టీ పెట్టేసుకున్నాడు. అంటే 4 రోజుల క్రితం ఒక పెద్ద సీనియర్ బాగా అధికారంలో ఉన్న వ్యక్తి, చలాయించిన వ్యక్తి అన్నాడు నాతో ఏమిటంటే, ఈ రాష్ట్రంలో క్రెడిబిలిటీ ఉండి జగన్ని విమర్శించిన వాళ్ళు నువ్వే మొట్టమొదటి వాడు అన్నాడు. మీ మాట కరెక్టా? అది కరెక్టా? నాకంటే నా దృష్టికి రాలే, అందుకని అడుగుతున్నా. మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీలో జగన్ని విమర్శించిన వాడు నేనే. ఓకే, అట్లా అని రోజు పనిగట్టుకుని పత్రికల దగ్గరికి వచ్చి చెప్పే లేదు. అది అసలు అది ఎప్పుడు లేదనుకోండి, మనసత్వం. సో మీ దృష్టిలో జగన్ నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే పరిస్థితి ఉందంటారు రాష్ట్రంలో? ఇఫ్ ఐఎమ్ గివింగ్ ది రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను చేయగలను. అది పిసిసి ప్రెసిడెంట్ కానీ సీఎం కానీ, అంటే నేనేమి ఒక పదవి ఆశించట్లేదు. ఓకే, సీఎం నాకు అవసరం లేదు, అది కూడా అక్కర్లేదు. ఓన్లీ ఈ రెస్పాన్సిబుల్ టాస్క్, టాస్క్ జగన్ ఫినిష్ చేసే టాస్క్, పొలిటికల్గా నేను చెప్పేది. ఎందుకు అవసరం లేదు? కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి ఎవరు అడ్డుపడ్డా కూడా చేయగలిగిన ధీమ శక్తి ధైర్యం ఉన్నాయి నా దగ్గర. మరి ఇది కన్వే చేశారా మీ పార్టీ నాయకత్వానికి? వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్, వాళ్ళు 100 మంది వింటూ ఉంటారు. వాళ్ళకంటే నేను ఒక్కడే ఉండొచ్చు, వాళ్ళు 99. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఢిల్లీలో కూడా 100 మంది చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నట్టున్నారు వాళ్ళు. ఏ స్థితికి వస్తారంటే, కొన్ని సందర్భాల్లో నాయకులు ఎవడి మాట చేయమైనా నమ్మాలో తెలియక ఆడబుర చెడిపోతుంది. అందుకే వాళ్ళు మీ ఢిల్లీ నాయకులు అందరూ ఏపీ అంటే పారిపోయేటట్టు ఉన్నట్టున్నారు. ఇప్పుడు వర్చువల్గా చెప్పాలంటే ఏపీ ఎవడన్నా వస్తాడంటేనే వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడంటేనే కొద్దిగా ఇబ్బంది పడుతుంది, అదే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఏం చెబుతారో తెలియదు, అది నమ్మాలో నమ్మకూడదో తెలియదు. తెలీదు ఇది ఈ పరిస్థితి వచ్చేస్తుంది కదా.
ఇప్పుడు నిన్న పోతే చిరంజీవి విషయం తీసుకుంటున్నారు అనుకోండి, చిరంజీవిది ఏమైంది, ఆయన అప్పుడే పార్టీలో విలీనం చేయకముందే అసంతృప్తి, సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు, ఇవ్వలేదు, ఆయన గుర్తింపు ఇవ్వలేదు ఢిల్లీలో అనేది. అవును అవును. సో ఇట్లా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు ఉందా ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు రైట్ ఆఫ్ చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, అంటే ఒక క్రెడిబుల్ పర్సన్, ఒక క్రెడిబుల్ పర్సన్ ఎన్టీఆర్ లాంటి వాడు, ఎన్టీఆర్కి క్రెడిబిలిటీ ఉంది ఆ రోజు. అంటే ఎందుకని క్రెడిబిలిటీ ఉందనే దాని మీద నేను చాలా విశ్లేషణ ఇచ్చాను మళ్ళీ ఆ రోజుల్లో. 1985లో నేను ఎన్నికల పోటీ చేసినప్పుడు గెలిచిన ఆరుగురులో నేను ఒకడిని. అవును. మిగిలిన ఆరుగురు ఎవరు? మీ నిజామాబాద్ అవును, బాలగౌడ్ అవును, బాలగౌడ్ గెలిచి, వెంగళరావు నాలాంటి వాడు, వెంగళరావు గారు ట్రయాంగులర్ ఫైట్లో గెలిచాడు ఆయన. అవును, అది కూడా ట్రయాంగులర్ ఫైటే. చొక్కారావు గారు ఈ చెన్నారెడ్డి మీద గెలిచాడు. చెన్నారెడ్డి ఎలాంటి చెన్నారెడ్డి? డెమోక్రటిక్ పార్టీ తరఫున సపోర్ట్ ఆఫ్ తెలుగుదేశం. కానీ ఆ రోజు ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇంకో పార్టీకి వేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. కరెక్ట్, ప్రజలు. అవును. కాబట్టి ఆ రకంగా చెన్నారెడ్డి గెలిచాడు. అంజీ గారు గెలిచాడు ఇక్కడ. అవును. అంజీ గారు ఎట్లా గెలిచాడు? ఆ అండర్స్టాండింగ్లో బీజేపీకి ఓటు ఇచ్చి సీట్ ఇచ్చాడు ఈయన ఎన్టీఆర్. ప్రజలు బీజేపీకి ఓటే సిద్ధంగా లేరు తెలుగుదేశానికి. అవును. ఆ రకంగా గెలిచాడు ఆయన. అవును. సో అలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ గారు పుట్టిన గ్రామంలో సొంత నియోజకవర్గంలో గెలవటం అంటే మామూలు విషయం. నేను గెలిచిన మాట వినగానే ఆయన ఇంట్లో నెత్తిమే గుడ్డేసి కూర్చున్నాడ. ఎన్టీఆర్ గారు ఎవడ కలెక్టర్, ఏంటి ఎవడ ఈ కేఎస్ రావు కావురి ఎవడని. మీరేమో అప్పటికే కొంచెం ఘాటుగా మొదలు పెట్టారు. ఘాటుగా మామూలు కాదు, చాలా చాలా. ఎందుకు అంత కోపం ఆయన మీద? మీకు కోపం లేదు, తప్పదు, కోపం కాదు, అసలు కోపం లేదు. ఎన్టీఆర్ మీద నాకు అసలు కోపమే లేదు. నా పార్టీ నాదే, ఆయన పార్టీ అయింది. సో మరి కరెక్టే, కానీ మిగతా వాళ్ళు అంత పట్టుదలగా లేరు కదా. అంటే నాకు ఎన్టీఆర్ని గురించి కూడా ఒక అభిప్రాయం ఏంటంటే, అది మళ్ళీ చెప్తాను, దానికి కురమద్దాల గ్రామం, అది కమ్యూనిస్టులు ఎక్కువగా ఉన్న గ్రామం అది కృష్ణా జిల్లాలో. ఒక పక్క కమ్మవారు, రెండో పక్క బీసీలు ఎస్సీలు, మోస్ట్లీ అటు కమ్మారులను ఇటు బీసీ ఎస్సీల్లో కూడా కమ్యూనిస్టులు ఎక్కువ. పుట్టుకొండ సుబ్బారావు గారిని ఉండేవాడు నాయకుడు. ఆ ఊళ్ళో 1983లో అంటే ఎన్టీ రామారావు తొలిసారి పోటీ చేసినప్పుడు, నాయకు కాదు అది, తొనే పోసినప్పుడు పివి నరసారావు గారు నన్ను వెళ్ళి పనిచేయమన్నాడు అక్కడ గుడివాడకి. నేను అప్పుడు ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. అంటే కటార సత్యం గారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే నేను నన్ను వెళ్ళిపోయాడు అంటే, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆయన క్యాండిడేట్గా పత్రికల వాళ్ళు మీరు రాశారు, క్యాండిడేట్ మళ్ళీ కటార సత్యం ఎవరి మీద? ఎన్టీఆర్ పోటీ మీద. అవును. అంటే ఆయన మరణ స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను బలిపశువుని చేస్తాను కాంగ్రెస్ పార్టీ అని, నన్ను బలిపశువుని చేస్తాను కాంగ్రెస్ పార్టీ అని. అవును. అంటే డిక్లేర్ చేశాడు క్యాండిడేటే, అంతే ఓడిపోతున్నాను, ఓడిపోతున్నానండి. అవును. అప్పుడు నేనేమన్నానంటే ఎన్టీఆర్ గారి మీద పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాను. దెన్ ఇమీడియట్లీ కేఎల్ఎన్ ప్రసాద్, మాగంటి అంకిరెడ్డి గారు నన్ను ఢిల్లీ తీసిపోయారు. మేము ఏపీ భవన్కి వెళ్ళేసరికి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, లిస్ట్ అంతా ఫైనలైజ్ చేసుకుని రాజీవ్ గాంధీ దగ్గరికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి వెళ్ళడానికి బయలుదేరు, క్యారపీలోకి వచ్చాడు. అప్పుడు కేఎల్ఎన్ ప్రసాద్ గారు చెప్పాడు, భాస్కర్ రెడ్డి గారు కావురి సాంబశివరావు కుర్రాడు ఇతను బెస్ట్ క్యాండిడేట్ అవుతాడండి, మాకు ఇతను రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలియదు, అందువల్ల మీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు ఇతను సిద్ధంగా ఉన్నాడంటే కేసులో నాకు తెలుసు, విజయభాస్కర్ రెడ్డి గారు నాకు తెలుసు, అది కేవలం అతను నిజంగా రాజకీయాల్లో పోటీ చేయాలని ఉంటే దృష్టి ఉంటే బెస్ట్ క్యాండిడేట్, నేను కూడా చెప్పేస్తానన్నాడు. వెళ్ళాడు, తీసుకెళ్ళి అక్కడ పేరు మాత్రం కటాల్సి వచ్చిన అదే, బట్ అక్కడ డిస్కషన్స్లో కావాల్సిన అంశాలు ఉన్నాడు. అతను అయితే సరైన క్యాండిడేట్ అని అంటే పివి నరసింహరావు గారు, రాజకీయాల్లో నేను రావడానికి కారకుడైన వాడు పివి నరసింహరావు గారు, అవును, అందులో డౌట్ లేదు మళ్ళీ. అవును. అలాంటి పివి నరసింహరావు గారు నా మీద ఎంతో ప్రేమ, అసలు డౌట్లెస్, వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత కొడుకు కన్నా నన్ను బాగా చూసుకునేవాడు ఆయన. ఆయన మీటింగ్లో అన్నాడట, కావురి సాంబశివరావు కమ్మ, ఎన్టీఆర్ కమ్మ, కమ్మ మీద కమ్మ పోటీ చేస్తే మనకు వచ్చే లాభం ఏమిటి, బీసీ ఎవరు కటారి కాబట్టి మనం కొద్దిగా పోలరైజేషన్ తీసుకురావచ్చేమో, అతనే ఉండటం బెటర్ ఏమో, అయినా కానీ అబెన్స్లో పెట్టండి అన్నట్టు. ఓకే. సో గుడివాడ డిసైడ్ అవ్వాలి, గుడివాడ డిసైడ్ అవ్వకపోతే దెన్ కొంతకాలం వేస్ట్ చేశారు, చివరికి మళ్ళీ ఆయన్ని డిసైడ్ చేశారు పోలరైజేషన్ బెటర్ అని.
సరే ఎన్నికలు మొదలైంది క్యాంపెయిన్, అసలు అక్కడ ఏమీ లేదు, సూసే లేదు కాంగ్రెస్కి, ఇంత అంతే గ్యాప్ గ్యాప్. అప్పుడు నాకు పివి నరసింహారావు ఫోన్ చేసి, కేసీఆర్ నువ్వు పోయి గుడివాడలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయాలి అన్నాడు. అంటే నేను అన్నాను, సార్ ఇది పరిస్థితి కాబట్టి ఉపయోగం లేదు అన్నాను. కాదు చేయాలన్నాడు. కాదు సార్, మీ పరిస్థితి వెరిఫై చేసుకున్నాను. సరే మళ్ళీ 4 రోజులు అయింది, మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన, నువ్వు వెళ్ళక తప్పదు అన్నాడు. కటార సత్యనారాయణ రావు మీకు బాగా తెలుసా అని అడిగాను పివి నరసింహారావు గారిని. ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఆయన నేచర్ చెప్పాను అంటే నా కాదు ఎందుకు చెప్పు అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి పనిచేసినా కూడా వాడు కమ్మ వీడు కమ్మ కావాలని అడ్డు చేశాడు కాబట్టి వీడు తల్లి లోపాకారిగా అడ్డే చేశాడు అంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ చెడ్డ పేరు ఎందుకు తీసుకోవడం నీకును? వద్దు సార్, మీరు కావాలంటే డబ్బు కావాలంటే నేను ఎంత పంపమంటే పంపుతాను అతనికి అని అంటే, కాదు కూడా నువ్వు వెళ్ళి పనిచేయాల్సిన ఆయన మాట కాదని వెళ్ళాను. ఈ సందర్భంలో కురమద్దాల్లో మీటింగ్ పెట్టడానికి అసలు పందిరైన ఇవ్వట్లేదు, ఆ ఊళ్ళో కాంగ్రెస్ పందిరైన ఇవ్వట్లేదు. మన మీకు స్వామి స్టూడియో అని ఉండేది, అజంతా స్టూడియో, స్వామి గారు అని ఉండేవాడు, పాపులర్ సినిమాల్లో కూడా ఉండే వాళ్ళ అన్న తమ్ముడు ఉన్నాడు. వాళ్ళది ఆ ఊరే కురమద్దాలు, లక్టికపుల్లి ఉండేది, లక్టికపుల్లి సరిపోయారు. ఆయన తమ్ముడు వచ్చి, సాంబశివరావు మీరు కనుక నా వెనక వాళ్ళు నిలబడతానంటే పందిరి వేపిస్తాను. పందిరి వేయటమే, అదే అదే ఓట్లు ఏదో మెజారిటీ తెస్తానని కాదు. చేస్తే నేను ఉంటాను పెట్టమని పందిరి వేసాడు. పందిరి వేసేసరికి ఆ ఊళ్ళో అందరూ భగ్గుమన్నారు ఆయన మీద, చంపేద్దాం పొడి చేద్దామని. సరే మీటింగు, మన ఆ రోజుల్లో పందిరేటు తాటగలతో పందిరేసి ఒక రిబ్బన్ కట్టి కత్తిరించడం. సరే ఎవరు వచ్చారు? ఆనాటి హోంమంత్రి రోషే గారు, క్యాండిడేట్ కటా సత్యనారాయణ గారు, సిట్టింగ్ ఎంపీ మాగంటి అంకిరెడ్డి గారు, గంటా కృష్ణమూర్తి గారు, నేను, మేము వెళ్ళాం ఏది ప్రారంభించడానికి. వెళ్తే ఇంతలావు కర్రలు పట్టుకున్నారు అక్కడ రెడీగా కరుమద్దాల్లో, మొత్తం బారు తీరి అంటే కొట్లాట సిద్ధమయ్యారు. అసలు జరగనివ్వడానికి వీల్లేదు, మొత్తం వేదిక ఎక్కాం, ఎవరు మాట్లాడలేదు, సీనియర్లు వీళ్ళంతా నన్ను మాట్లాడమన్నారు. నేను ఎమ్మెల్యే కాదు, బ్లాక్ ప్రెసిడెంట్ కాదు, పంచాయత్ ప్రెసిడెంట్ కాదు, యూత్ కాంగ్రెస్ కాదు, ఏమీ కాదు అసలు. అవును, కాకపోతే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటంటే మాగంటి అంకిరెడ్డి గారి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేశాను అదే కార్యకర్తగా. సరే నేను అన్నాను, అన్నగారు తొలిగా పోటీ చేస్తున్నాడు ఆయన 83, అవును ఫస్ట్ టైం అది, ఫస్ట్ టైం. అన్నగారు 6 నెలల్లోనే బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుని పార్టీ బలంగా అయ్యి ఇవాళ పోటీ చేయడం చేస్తున్నాడు, సంతోషమే. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం మంట కలిసిపోతుందనే నినాదంతో ఆయన ముందుకు రావడం చూస్తే నాకు కూడా అనిపించింది, ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉందేమో అని అన్నాను. కర్రలు దిగినాయి. ఓకే, కిందకి, నేల మీదకి, నేల మీదకి. ఎందుకని నాకు అనిపించింది అంటే, ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు, ఆయన హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి టెలిఫోన్ ఎత్తినప్పుడు ఇందిరాగాంధీ గారు కాదు, ఆయన పిఏ ఆర్కే ధవన్ గారు ఆయన టెలిఫోన్ ఎత్తితే హైదరాబాద్లో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలోంచి లేచిపోయిన సందర్భాలు నేను విన్నాను. అవును, అప్పుడు అనిపించింది నాకు, నిజంగానే తెలుగు వాళ్ళ ఆత్మ కూడా మంట కలిసిందా అని. అందరు వాళ్ళు కూడా కర్రలు తెచ్చిన వాళ్ళు కూడా బాగా సో చల్లబడింది ముందు వాజ. అయితే నాకు ఒక చిన్న అనుమానం ఉంది అన్నగారి విషయం. మామూలు రైతు కుటుంబంలో పుట్టిన అన్నగారు రాత్రింబోళ్ళు శ్రమించి పట్టుదలతో నటుడుగానే కాదు, తానే డైరెక్టరు, తానే రైటరు, తానే సర్వస్వం కయ్యి మంచి పేరు తెచ్చుకుని నట సార్వభౌముడుగాను లేకపోతే ఇంకోటిగా పేరు పొంది మా ఎన్టీ రామారావు మావాడు అని చెప్పి నిమ్మకూరులో ఉన్న గ్రామస్తులు, ఎవరు దళితులు కాదు కమ్మవారు, కమ్మవారు కాదు ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, వాళ్ళు గర్వంగా మద్రాసు వెళ్ళినప్పుడు మావాడిని చూద్దాం పదని వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళితే ఆయన దగ్గర నుంచి ఆశించేం కాదు, గర్వం ఫీల్ అయ్యి మావాడిని చూస్తున్నామని, ఎంత పైకి వచ్చినామని
వాళ్ళ ఇంటికి వెళితే ఆయన వాళ్ళకి కుర్చీ ఆఫర్ చేయలేదని విన్నాను నేను. వెలిగి పెట్టారు తన గ్రామస్తుల్ని, తన తోటి వాళ్ళని గౌరవించలేని అన్నగారు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఎక్కడో ఢిల్లీలో మంట కలిసిపోయిందంటే ఆయన నిండు మనసుతో ఈ మాట మాట్లాడుతున్న నాకు అనిపించట్లేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కాంక్ష కలిగి దానికి మీ ఓట్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నినాదం తీసుకున్నాడని తప్ప చిత్తశుద్ధితో ఆ అభిప్రాయం ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు, మీరు నమ్మగలిగితే నమ్మండి అన్న. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన మీద శత్రుభావంతో కాదు, ఆయన మీద నాకున్న అభిప్రాయం అది. సో ఆయన సిన్సియారిటీ మీద మీకు అభిప్రాయం ఉంది? సిన్సియారిటీ అంటే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరిక వచ్చింది కనుక వచ్చాడు రాజకీయాలు, కానీ ప్రజలు కాదు. తోటి వాళ్ళని గౌరవించే మనస్తత్వం ఆయనకు లేదు. ఓకే, అది ఓకే. తోటి వాళ్ళని గౌరవించే మనస్తత్వం ఆయనకు లేదు. ఆయన కూడా నేను సర్వభావుణ్ణినే, అంతేగా, నేనే దైవాంశ సంభూతుండని, అంతే. నేను ప్రజలకు ప్రతినిధిని కాదు, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి. ప్రజాస్వామ్యంలో కావాల్సింది నాయకుడు, కానీ అహం బ్రహ్మ కాదు. అవును, కానీ అప్పట్లో 83లో మొత్తం అసలు కమ్మ సామాజిక వర్గం అంతా ఏకపక్షంగా ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళు ఎందుకు వెళ్ళి అట్లా ఉండిపోయిన అభిప్రాయం ఉంది నాకు ఆయన గురించి. నా ఆయన లంచగుండెని లేకపోతే ఆయన దుర్మార్గం ఇట్లా ఏం చెప్పలేదు, నేను అట్లా ఏం చెప్పలేదు. కేవలం సాటి వ్యక్తిని గౌరవించడం అనేది అంత అసలు మీరు తోటి వాడిని గౌరవించే మనస్తత్వం లేదని అది మీకు నచ్చల. నా ఎన్నికకు వచ్చారు, నా ఎన్నికకు వచ్చేసరికి నేను ఇంకో గ్రామంలో, నేను 85 ఇది మళ్ళీ, నేను మళ్ళీ అక్కడ టగ్ ఆఫ్ వార్ ఇది, నేను అసలు గెలుస్తానని అనుకున్నాను. అది ఇంకో గ్రామంలో చేస్తే పత్రికలు రాసి ఉంది ఇప్పుడే అని ఈయన. సో పెద్ద బొమ్మ మొత్తం ఫుల్ ఫ్రంట్ పేజీలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది బొమ్మ. ఏంటని చూస్తే అన్నగారు కళ్ళ ముందు నిలబెట్టి ఏడుస్తున్నాడు. ఇదేమిట్రా, ఇంత పెద్ద ముఖ్యమంత్రి, తర్వాత ఇంత పెద్ద పేరు పొందినవాడు, దేశం మొత్తం ఈ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసి వాజ్పేయితో సహా అందరూ సరెండర్ అయిన వాళ్ళు, ఈ పరిస్థితుల్లో ఈ ఎందుకు ఏడుస్తున్నాడు, ఒకవేళ ఏమైనా ఈ కుటుంబంలో ఏమైనా జరిగిందేమో అని ఆదుర్తతో నేను కూడా చదివాను ఏం తెలుసుకుందామని. అయ్యో నేను హరిజనుండే పుట్టలేదే అని అందుకింత, అయ్యో నేను హరిజనుండే పుట్టలేదే అని నేను అన్నాను, మీటింగ్కి చెప్పాను. చల్లపల్లి రాజా గారి కుటుంబంలో పుట్టి 4 గోడల మధ్య మాత్రమే పెరిగి రాజరాజాది రాజరాజ మార్తండ చండ విభీషణని భాజా భజంత్రుల మధ్య పెరిగినవాడు, బయట ప్రపంచం తెలియనివాడు మాట్లాడితే అర్థం చేసుకోగలను. నిమ్మకూరు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అడుగేస్తే దళితులు బ్రతికిన స్థలంలో 100 సంవత్సరాల నుంచి ఉన్న హరిజనుల గురించి ఒక్కనాడు ఆలోచించరు అన్నగారు, రాజకీయాల్లోకి వచ్చి అధికారం కోసం ఇవాళ ఆయనకి హరిజనులు గుర్తు రావడం, గుర్తు వచ్చిన మరుక్షణమే అయ్యో నేను హరిజనుని పుట్టలేదే అని ఆయన కళ్ళ మండి పెట్టడం, పెట్టిన మరి సందర్భంలో ముందే తెలిసేమో వాళ్ళకి పత్రిక వాళ్ళు వచ్చి బొమ్మ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే మీకేమైనా నమ్మాలనిపిస్తుందా? కానీ మీరు కూడా ఒక సందర్భంలో రంగా హత్యానంతరం నేను కమ్మవాడినై పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను లేదా అన్నట్టు వచ్చింది పత్రిక చరిత్ర మొత్తం పరిశీలించుకోండి. నేనేమన్నానంటే కమ్మవాడిని ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు అన్నాడు ఇండియన్ ఇప్పుడు ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడాలి సుమా, నేను కమ్మవాడిని పుడితే నేను ఎందుకు సిగ్గుపడతాను, ఏం పాపం చేశాం కాబట్టి, ఆ కులం ఏం పాపం చేశాం కాబట్టి అయ్యి లేదు. అన్నది ఏమిటంటే అప్పుడు నేను అన్నమాట ఏమిటంటే కృష్ణానదిలో ఈ శవం తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారం జరిగినప్పుడు జనంతా వచ్చినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు రంగాని అభిమానించేవాళ్ళు, రంగా చనిపోయాడని మీరు భయపడొద్దు, రంగా చనిపోయాడని మీరు భయపడొద్దు, ఏ రకమైన సమస్యలు ఉన్నా నేను నిలబడతాను, నేను నిలబడతాను. ఓకే, ఈ మాటను వక్రీకరించి రాశారు వాళ్ళు, అంతే తప్ప అసలు అది నా ఆలోచనలో ఉండదు, అది ఎందుకు సిగ్గుపడాలి, అది అదే అదే ఎందుకు సిగ్గుపడాలి. సో మీ ఫ్యామిలీ విషయం వస్తే, సో అది ఉత్కరికరించడం మూలంగా నా ఆ డైలాగ్ని ఉత్కరించడం మూలంగా 2-3 ఎలక్షన్లో కమ్మవారు ఒక్కడు ఓటీ లేదు. సో పిల్లలు ఎంతమంది మీకు? 4, 3 అమ్మాయిలు 1 అబ్బాయి. సో మొత్తం పిల్లలందరూ సెటిల్ అయిపోయినట్టే బాగా అందరూ బాగా ఉన్నారు అంటే మీ సంతృప్తి మేరకి? నాట్ ఓన్లీ దట్ మై గ్రాండ్ సన్స్ ఆల్సో ఐ గాట్ సాటిస్ఫాక్షన్.
అవునా? కానీ విచిత్రంగా ఏంటంటే మీరేమో కాంగ్రెస్ పునాదుల్లో పెరిగి కాంగ్రెస్ వృక్షం కిందే శ్వాస తీసుకుంటారు, కానీ మీ సంబంధాలన్నీ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారేంటి? లేదే అమ్మాయిలు అంటే అల్లుళ్ళు అంటే ఇప్పుడు పార్టీయే కాకుండా పార్టీ కూడా రెండో పార్టీలో పెళ్ళిచుకోకూడదని అడుగుతున్నా అసలు. అది మీరు చెప్పండి. రెండు, మీరు చెప్పిన పాయింట్లోనే యాదృచ్ఛికంగాను లేకపోతే రాజకీయాలు మారడం కారణంగాను కమ్మ కులంలో చాలా ఎక్కువ గణనీయమైన సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో ఉండడం సంభవించింది. కాబట్టి మీరు మీరు విల్లింగ్గాను అన్విల్లింగ్గాను తప్పదు ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఆ పార్టీలో ఉంటారు కనుక. ఎక్కువ మంది ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు, కానీ అంతేగా. సో ఫైనల్గా అంటే మీకు అంటే మీ ఇంత ఇంత కెరీర్లో 45 ఇయర్స్ బిజినెస్ అండ్ పొలిటికల్ బాగా బాధ కలిగించిన సంఘటన ఏంటి? నేను ఒక మిలియన్ పీపుల్ ఉంటే మిలియన్ పీపుల్లో నేను ఒక్కడిని అదృష్టవంతుడని నా భావం ఇప్పటికీ ఉంది. అంటే నేను అన్ని రకాలుగా అంటే ఎట్లా పేద కుటుంబం నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదవాలని పట్టుదలతో మా నాన్న కాదన్నా కూడా ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ చదివిన తర్వాత నేను అమెరికాలో చదువుకుందామని ముందు అనుకున్నవాడిని మనసు మార్చుకుని రాజకీయాల్లోకి రావాలని కాంక్షించి రాజకీయాల్లోకి రాగలిగాను. నేను కావాలనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, వ్యాపారంలో రాణించాను, ఆ రాణించిన దాని ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో రాణించాను. రాణించడం అంటే అదే పరిమితం వరకు రాణించాను. నా పిల్లలకి మంచి సంబంధాలు వచ్చినాయి, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మూడో తరం నా మనవులందరూ కూడా మనవులు మనవరాళ్ళు సాంప్రదాయమైన పద్ధతుల్లో గర్వించదగిన పద్ధతుల్లో వాళ్ళు కూడా పెరుగుతున్నారు వాళ్ళు. కాబట్టి నాకు జీవితంలో ఏ రకమైన లోటు లేదు, ఏ రకమైన అసంతృప్తి లేదు. ఒకటి అసంతృప్తి ఏమిటంటే ఇంత నిజాయితీగా ఇంత నిస్వార్థంగా దూరదృష్టితో ఇఫెక్టివ్గా నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే తగిన విధంగా గుర్తింపు రాలేదనే బాధ మాత్రం ఉంది. సో గుర్తింపు అనేది ఒక ఏదో ఒక రకంగా మీకు మంత్రి కేంద్రంలో మంత్రి పదవి మంత్రి అంటే నాకు ఎక్కువగా ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక కూడా లేదు నాకు. అదే కేంద్ర మంత్రి అవ్వాలని కోరిక మాత్రం ఉంది. సో అది మీకు ఒక ఏంటంటే మిగిలిపోయిన కోరిక అంతే, మొదటి నుంచి కూడా అదే. అసలు ఎందుకు అవ్వలేదు అనే దానికి నాకు అసలు రీజన్ దొరకదు. ఇప్పుడు ఇందాక ఎంతసేపు మాట్లాడుకున్నాం కదా, రీజన్ దొరికింది కదా. మా అమ్మాయి మీరు ఎవరితో పడితే వాళ్ళతో ఏది పడితే అది మాట్లాడితే మీకు ఎవరిస్తారు? మా అమ్మాయి ఒకసారి ఎప్పుడు సోనియా గాంధీని కలిస్తే ఆమె అందట పార్లమెంట్లో ఏ సబ్జెక్ట్ మీద అయినా మాట్లాడటానికి మాకెవరు దొరకపోతే మీ నాన్న కోసం ఎదుగుతామని సోనియా గాంధీ గారు అన్నారా? ఆమె అన్నారు స్వయంగా. అంతవరకు బాగానే ఉంది అంటే వాళ్ళ క్లారిటీ ఉంది మీ విషయంలో అంటే మాటలో ఇంతవరకు పురుగుపించుకోవచ్చు అందువల్ల క్లారిటీ ఉంది వాళ్ళకి. వాళ్ళకి లేదనుకో, ఇప్పుడు దాకా మీకు నాకు డౌట్ ఉందేమో కానీ వాళ్ళకు ఉంది క్లారిటీ ఏదన్నానండి. సో అదొకటి మిగిలింది మీకు, ఇక అదొకటే మీకు యాంబిషన్ కానివ్వండి కోరిక. సో టోటలీ కంటెంటెడ్ బియాండ్ లిమిట్స్. సో మీకు ఆ ఒక్క కోరిక కూడా అంటే కేంద్రంలో మంత్రి కావాలని ఒక్క కోరిక కూడా తీరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.